హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామస్ అండ్ మామీస్ స్వాగతం సుస్వాగతం స్వాగత సుమాంజలు తెలియజేస్తుంది తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం చాలా 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 రోజుల తర్వాత అయ్యో మా మామస్ అండ్ మామీస్ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఇంతకీ పండుగ ఎలా జరుపుకున్నారు ఎవరెవరు మీ ఇంటికి చందాకొచ్చారు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మామ వచ్చేసాడు సో మీ అందరికీ కూడా బిలేటెడ్గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరింట్లో కూడా ఆ వినాయకుడు కొలువై మిమ్మల్ని చల్లగా కాపాడాలని చెప్పేసి హృదయపూర్వకంగా మీ మామ మహేష్ కోరుకుంటూ ఉన్నాడనమాట మరి మామ జెన్ మామేజ్ మనం 2 గంటల సేపు మీకు నచ్చినట్టుగా ఎలా అంటే అలా మీరు డబల్ ఖామీఠా అంటే డబల్ ఖామీఠా తీన్మార్ అంటే తీన్మార్ ఓకే పాంచి పటాకా అంటే పాంచి పటాకా సో ఎలా అంటే అలా మనం ఎంజాయ్ చేసే ప్రయత్నం చేద్దాం మరి దానికి ఇక 2 గంటల సేపు నేను మీతోటే ఉంటాను మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు ఈరోజు అలాగే మీకు కావాల్సినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అన్నీ కూడా ప్లే చేసుకుంటూ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలియజేసుకుంటూ అలాగే మంచి మంచి ఫన్నీ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకోసం తీసుకురావడం జరిగిందనమాట అందుకోసం అని చెప్పేసి మనం చక్కగా ఎంజాయ్ చేద్దాం జోక్స్ చెప్పేవాళ్ళు చక్కని మీ జోక్స్ తోటి చక్కగా కాల్ చేయండి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి అలాగే స్కిట్స్ వేసేవాళ్ళు చక్కగా అందరూ కూడా రెడీగా ఉండండి బోల్డ్ అన్ని స్కిట్స్ వేసుకుందాం ఈరోజు ఓకే అలాగే పాటలు అంటే ఆల్రెడీ పాటలు మన షోలో కేవలం ఒక పల్లవి 1 లైన్ 2 లైన్స్ అది కూడా అందంగా పాడితే చాలు మనకు అంతకంటే ఎక్కువ ఉందో అఫ్కోర్స్ మనకు కాల్ చేసిన వాళ్ళందరూ కూడా అందంగానే పాడతారు ఓకే ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అలాగే మామ తీసుకొచ్చినటువంటి ఫన్నీ క్వశ్చన్ కూడా అదిరిపోద్ది సో మరి చక్కగా వాడల్లో మనం వినాయక చవితిని ఈసారి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ వాడల్లో ఏమీ లేవు ఎక్కడ చూసినా వినాయకుని విగ్రహాలు ఒక్కటి కనిపించట్లేదు సో ప్రతిసారి మా కాలనీలో పెద్ద పెద్ద వినాయకుని పెట్టేవాళ్ళం కాలనీలో మన ట్రూప్ ఉంటుండే పిల్లలందరూ ట్రూపు మావాడ అందరు కూడా మావ చిన్న పిల్లలు కూడా మావ అనే పిలుస్తారు అందుకంటే ముందు అపార్ట్మెంట్లో ఉంటున్నాయి కాబట్టి అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాలనీలోకి వచ్చేసాం కాబట్టి కాలనీలో చిన్నపాటి ఓ లీడర్లా అయిపోయాము బ్రహ్మాండంగా మరి వినాయకుని చాలా బాగా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేది కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చేది అదెంతో చూడడానికి మామూలుగానే ఉండేది కానీ వినాయక మంటపాలకు వచ్చే వరకు చాలా అందంగా వచ్చేవాళ్ళు నేను అనుకునేది అరే మన ఇంత అందమైన అమ్మాయిలు రారా కాలనీలా అనుకునేది ఓకే సో అక్కడికి వచ్చిన తర్వాత ఇక అక్కడ కూడా మైక్ అందుకొని ఇదే ముచ్చట్లు ఇదే కబర్లు చెప్పుకునేవాళ్ళం యాంకరింగ్ చేసుకునేవాళ్ళం డ్యాన్సులు చేసేవాళ్ళం రకరకాలుగా చేసేవాళ్ళం ఇవన్నీ కూడా కానీ ఇప్పుడు అదేం లేదు ఎవరింట్లలో వాళ్ళే చక్కగా పోనీ ఇండ్లలో పూజించి మళ్ళీ 3 డేస్ తర్వాతనో 4 డేస్ తర్వాతనో ట్రాక్టరో లేకుంటే జీపో ఇంకేదో దేని మీదనో వెళ్ళిపోతుంది వినాయకుడు అప్పుడంటే మనం మంగళారతి తీసుకొని మనం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్థం ఉండదు ఓన్లీ ప్రసాదాలు తీసుకొని మన వినాయకుడిని కరెక్ట్గా బాబు ఇగో మా వినాయకుడిని మంచిగా వేయాలి మీరు నీళ్ళల్లా మంచిగా పడాలి ఇది అది 2 ఒకేసారి పడాలి అని చెప్పేసి చెప్పుకునేటోళ్ళు అనమాట ఇప్పుడు వినాయకుడు తీసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఉన్నా కూడా మట్టి వినాయకుడిని పూజిస్తున్నారు చక్కగా నిన్న 3వ రోజు కాబట్టి ధనాధన వేసేసారు కొన్ని ఇంకా కేవలం జస్ట్ బకెట్లోనే కరిగిపోయే వినాయకుడిని తయారు చేసుకొని ఏదో మమ అనిపిస్తున్నారనమాట సో ఇటువంటి టైంలో మమ అనిపించుకోవడమే బెటర్ కొంతమంది అంటున్నారు ఏందండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అంటే అనువుగాని చోట అధికుల మన రాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురమామ అన్నాడు ఆయన ఏందయ్యా అంటే అనువుగాని చోట అధికుల మన రాదు ఇప్పుడు మీ ఫ్రెండ్ గారికి నిజంగానే మీ ఫ్రెండ్ పూర్ వాడి దగ్గరికి వెళ్ళాము వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అరే ఏమనుకుంటున్నావురా హైదరాబాద్లో మనం అంటే మొత్తం షేర్ అసలు ఒక రేంజ్ ఉంది తెలుసా హైదరాబాద్లో అరే మామ నాకు నెలకు 5 లక్షల శాలరీ వస్తుంది రా ఏం చేసుకోవాలరా నాకు శాలరీ నాకు అర్థం కాదు నెలకు 5 లక్షల శాలరీ వస్తుంది హైదరాబాద్లో మస్తు మెయింటెనెన్స్ చేస్తాం మస్తు మంది దోస్తులు ఉన్నారు మస్తు మంది హెల్ప్ చేస్తూ ఉంటాం మనం అని చెప్పేసి అనగానే ఆ ఫ్రెండ్ అబ్బా నెలకు 5 లక్షలారా అయితే నాకు ఒక 50,000 అవ్వరా ప్లీజ్ అరే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ మనకు తెలిసిన వాళ్ళేరా భయ్ మన దోస్తులే జెన్ ప్యాక్ట్ ఏంది, జీ క్యాపిటల్స్ ఏంది, ఇంకేదో ఓరాకిల్ ఏంది, టీసీఎల్ ఏంది, ఇవన్నీ కూడా మన కంపెనీలే. మస్తు ఉన్నారు మనోళ్ళు. అరే మావా నాది బీటెక్ అయిపోయిందో జాబ్ చూడవరా హైదరాబాద్లో ప్లీజ్ అంటారు. అందుకోసమే మనము అనువుగాని చోట అధికులమన రాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా. ఎంత పెద్ద కొండ అయినా కూడా అద్దంలో చిన్నగానే కనబడుతుంది. సో అందుకోసం ఎప్పుడు ఏం మాట్లాడాలనో, ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలనో అది చేయాలన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి గొప్పలో పోయి మనం పెద్ద పెద్ద వినాయకులు పెట్టుకోవద్దు, చిన్న చిన్న వినాయకులు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, బాగుంది కదా. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ఆర్జే సాయిలక్ష్మి గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మన ఆర్జే విని వాళ్ళ నాన్నగారు సో వెంకట్ రామారావు గారికి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వెంకట్రామారావు గారు మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతోటి హ్యాపీగా, చాలా ప్రశాంతంగా మీరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి సో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరపు నుండి, టెక్నికల్ టీం తరపు నుండి, అలాగే వినయ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరి తరపు నుండి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వెంకట్రామారావు గారు అండ్ ఆర్జే సాయిలక్ష్మి గారు. అలాగే ఆయన వాళ్ళ ఇంటికి పోతే ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత సంతోషం. నేను నిజామాబాద్ పోతే మా మామ అంకాపూర్కు తీసుకొని పోయి నన్ను, ఏయ్ మామ రా మామ, ఎన్ని రోజులైంది మామ నేను చూడక అని చెప్పేసి ప్రేమగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే, ఇది గృహమా లేకుంటే ఇది నేను హైదరాబాద్లో ఉన్నానా లేకుంటే నేను ఆదిలాబాద్లో మన నిజామాబాద్లో ఉన్నాను, అంకాపూర్లో ఉన్నానని నాకు అసలు అర్థం కాలే. ఎందుకంటే ఆ బిల్డింగ్ చూస్తే అది 5-స్టార్ రేంజ్లో ఉన్నది. ఆ బిల్డింగ్ అంతా కూడా మంచిగా తీసుకెళ్ళి ఆడ నాటుకోడి ఉంటుంది, నాటుకోడి అలాగే గారెలు తెప్పించాడు. ఆ గారెలు నోట్లో పెట్టుకుంటే మెత్తగా కొంచెం గట్టిగా ఉంటాయి. వింటే తెల్లారిందే మామ షోనే వినాలి, లేదంటే అంకాపూర్ చికెను మక్క గారెలే తినాలి. ఓకే, సో ఇక బర్త్డే విషయస్, యానివర్సరీ విషయస్ అయిపోయినాయి కదా. ఇంకా నాకైతే తెలియదు ఎవరెవరు ఇంకా అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దయచేసి వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊర్లు 9705222005కి మీరు నాకు మెసేజ్ చేసి చెప్తూ ఉండాలండి. ఎందుకంటే మరి ఈరోజు ఎవరెవరి బర్త్డేస్ ఉన్నాయి ఏంటి అనేది నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మీరు చెప్పాలి. చెప్తే విషయ్ చేసే ప్రయత్నం చేస్తాను. మనతో మాట్లాడడానికి అను రాధ సిద్ధంగా ఉన్నట్టుంది. రాధా రాధా ఎట్లున్నావు అనురాధ? అనురాధ నీకు తెలియదా నా గుండెలోని బాధ? బాలేదా కవిత? మీరు అటువంటిప్పుడు ఏమన్నా తెలుసా, నీకెందుకు ఇంత దురద అనాళ్ళు? థ్యాంక్ యూ. యా ఓకే అనురాధా చెప్పండి సార్. మరి కుడుములు తిన్నావు? అబ్బా వినాయక చవితి రోజు ఉండ్రాల పాయసం తిన్నాను సార్. అవునా? వినాయకునికి చాలా ఇష్టం కదా. అవునండి అవునండి అవునండి. నైవేద్యం పెట్టిన తర్వాత, పూజ కంప్లీట్ అయిన తర్వాత తిన్నాను. ఓకే సార్, మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇది ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మనం. ఒక నిమిషం నువ్వు లైన్లో ఉండు, అట్లనే ఉండు. ఏమైపోయారు ఏంటి, ఈ మామ ఎలా ఉన్నాడు ఏంటి? అయ్యో పాపం మామ ఎలా ఉన్నావు ఏంటి? అమెరికా నుండి ఇండియా వచ్చిన తర్వాత పలుకే బంగారం అయ్యానా చెప్పు. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోకుండా కొన్ని కొన్ని జరిగిపోతూ ఉన్నాయి. ఏమైంది అనుకోకుండా? అంత బానే ఉందా? నెల రోజుల నుంచి ఇంట్లో కదకుండా ఇంట్లోనే ఉన్నాం. ఓకే, ఏమని చెప్పాలి? అదే అర్థమైంది. అన్నిసార్లు తీసుకొచ్చిరా ఇన్ని అంటుకుందా? లేదు, ఇక్కడే మీ బావ అంటించారు. అయ్యో దేవుడా. ఇగో అందుకోసమే మంచిగా నువ్వు అమెరికాలో ఉంటే అయిపోవు కదా. మంచిగా బార్బిక్యూ చికెన్ చిన్న పాప పేరు ఏం పేరు ఉండే బంగారు తల్లి పేరు వర్షిణి మంచిగా ఎత్తుకొని ఆ వర్షిని నువ్వు పాటలు పాడుతుంటే ఆమె కోరస్ ఇచ్చుకుంటూ ఉంటే బావగారికి ఇక నువ్వు లేవని చెప్పేసి మంచిగా తిరగడం అలవాటు చేసుకున్నాడు. ఎక్కడ పోయిండో ఏం చేసిండో కానీ అది తీసుకొచ్చి నీకు క్వారంటైన్లో ఉన్నావు చక్కగా ఇంటికి పోయినావు ఇంట్లో క్వారంటైన్లో ఉన్నా కదా అంటే ఇప్పుడు అర్థమైందా మీరు కరెక్ట్గా అమెరికాలో 6 నెలలు ఉన్నారు కదా. కరెక్ట్గా అమెరికాలో 6 నెలలు ఉన్నారు. 6 నెలల తర్వాత వారు వీరవుతారు వీరు వారవుతారంటే ఇగో ఇదే అవుతుంది. సో థ్యాంక్ యూ. అండ్ అలాగే మీ ఆత్మస్థైర్యం ముందు ఏంటమ్మా అది చిన్న ఇన్ఫెక్షన్ చిన్న అది జ్వరం అటు వచ్చి ఇటు పోయిందట. అయితే అంటే సిమ్టమ్స్ ఏం లేవు కానీ మరి టెస్ట్ చేయించుకున్నాము. మా చుట్టాలకు వచ్చింది అనుకోకుండా వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాము. వాళ్ళు ఏదో అనగానే ఇంకా పిల్లలు కాబరి అయిపోయి టెస్ట్ చేయించుకోమన్నారు. టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ ఇది అయిపోయింది. ఏం చేస్తాం ఇంకా అప్పుడు మనంతటా మనమే కేర్ హాస్పిటల్కి వాళ్ళకి ఫోన్ చేసుకొని వాళ్ళ ఇచ్చిన మెడిసిన్స్ అవి వాడుకుంటూ గడిపేసాం. 25 రోజులు ఈజీగా అయిపోయింది. ఏమున్నది అటు వచ్చి ఇటు పోయింది అది కూడా ఇప్పుడు ఇక మీరు దాన్ని జయించారు కాబట్టి ఇక చాలా సంతోషం అది ఏం కాలేదు. అదే మాకు ఇప్పటికైనా అర్థమైందా ఇప్పటికైనా అర్థమైపోయిందా మా బావ మీరు లేకుండా ఉండలేడని. ఓకే యా సో వినాయక చవితి శుభాకాంక్షలు మీకు. చాలా చాలా థ్యాంక్ యూ మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఏదో మామూలుగా చేసుకున్నాం. అవును ఈసారి అందరు కూడా మామూలుగానే చేసుకున్నారు. పెద్ద ఎత్తున గ్రాండ్ గా ఏం చేసుకోలేదు. నేను కూడా అక్కడ నుండి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు బయట కాలు పెట్టలేదు. అది గ్రేట్. నేను కూడా ప్రతిసారి ఏదో ఒకటి కొంచెం సిస్టమేటిక్గానే అది ఇది చేసాను. ఈసారి ఏదో ఎట్లుంటాను నాకు చిమ్మంపూడి శ్రీరామూర్తి గారి నెంబర్ ఇస్తాను పంపిస్తాను. మీరు మళ్ళీ అంటే మీరు చాలా రోజుల క్రితం అడిగారు కదా తర్వాత మళ్ళీ మీరు క్వారంటైన్ లో ఉన్నా అన్నారు. క్వారంటైన్ సరే నేను పంపిస్తాను. ఇప్పుడు ఈ షో అయిపోగానే ఎందుకంటే నేను రేడియో ఆడిషన్కి వెళ్దాం అనుకుంటున్నాను. అవునా నేను లైట్ మ్యూజిక్ చేశాను కదా డిప్లొమా చేశాను అని చేసిన బి గ్రేడ్ ఆర్టిస్ట్ కి వెళ్దామని అనుకుంటున్నాను. ఓకే కొంచెం ఆయన అక్కడ తెలిసిన ఆయన ఉన్నారు కదా కొంచెం మాట్లాడదాం అన్నట్టు. డెఫినెట్ గా నేను పంపిస్తాను. ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఒక్కసారి కనుక్కొని ఆయన కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన నంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తే మీరు అతనితో మాట్లాడచ్చు. డెఫినెట్గా సో జాగ్రత్త. యా అయ్యో షూర్మా తప్పకుండా. మీరు జాగ్రత్త బావగారు జాగ్రత్త సరేనా. అనురాధ గారు నిజంగా థ్యాంక్ యూ. కామాక్షమ్మ గారు అమెరికా నుండి కాల్ చేశారు. ఆమెకి కామాక్షమ్మ గారికి కరోనా వచ్చి పోయిందట. విన్నావా? హోల్డ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్ గా రేడియో ఆన్ చేసి మేము ఏం మాట్లాడుతున్నాం వినేసేయాలి. లేదా అట్లా. సో అయితే మరి ఇక సరదాగా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. వినాయకుడి దగ్గర అన్ని పెట్టేశారా? మంచిగా కరెక్ట్ నీట్గా పూజ అవన్నీ కూడా చేశారా? విగ్రహం కూడా పెట్టాను సార్. మట్టి వినాయకుడిని చేశారు. ఇక నిమజ్జనం కూడా బకెట్లోనే చేసేస్తారు అంతేనా? ఇంట్లోనే ఇక మరి విగ్రహం నిమజ్జనం రోజు ఎట్లానే చూడాలి కానీ ప్రజెంట్ అయితే ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉన్నాను రోజు. ఓకే బాగుంది. ఈ సిచ్యువేషన్ వాడేది కాబట్టి ఇక బయట కూడా ఎవరు పెడతలేరు సార్ విగ్రహాలు. ఇంకెవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే బాగుంది. ఒక్క నిమిషం లైన్లో ఉండు. అలాగే విఘ్నేశ్వరుడికి ఇష్టం లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరు తెలుసా మీకు? అయ్యా విఘ్నేశ్వర స్వామి ఇట్లా ఆయన వస్తున్నాడు అనగానే ఇప్పుడు ఎందుకు వస్తున్నాడట తర్వాత ఫస్ట్ మిగతా వాళ్ళు రాని తర్వాత వాళ్ళు రాని అంటారు. విఘ్నేశ్వరుడికి కోపం వచ్చే ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? తెలీదా? తెలియకుంటే నో ప్రాబ్లం, తెలుసుకో. మన సాయి కుమార్ వచ్చారు, మాట్లాడదాము. సాయి కుమార్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను మామా. ఏంది మామా రోజు రోజు ఇట్లా అట్లా అవుతుంది, కొద్ది జాగ్రత్తగా తీసుకో, కుంకుడికాయ వాడాలి మామ పెడతామా? అవును మామ, మొన్న రీసెంట్లీ అదే దాని గురించి రీచార్జ్ జరిగింది. కానీ మామ అనురాధతో ఫోన్ చెప్పి మామ రమేష్ రెడ్డి మామకు, అనురాధ గారు ఏం చేశారంటే మామ, మన వాట్సాప్ కాల్ చేశారు. అయ్యో వాట్సాప్ సారీ, ఆమె రెగ్యులర్ కాల్ చేసింది, ఆయన అట్లా ఉన్నాడు. అనురాధ గారు మీరు స్కైప్ ఒక్కోసారి కాల్ చేస్తారా? స్కైప్కి అయ్యో దేవుడా, నేను ఒక సర్ప్రైజ్ కాల్ చేయించామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను రమేష్ రెడ్డి గారికి. ఇక సర్ప్రైజ్ కాల్ ఏమి ఉందమ్మా, ఇక చేసేటట్లేదు కథ. ఇట్స్ ఓకే అన్న దగ్గర, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా. యా మరి రమేష్ రెడ్డి గారు కాల్ చేద్దామంటామా? ఎవరు మాట్లాడతారు? అనురాధతోనైతే బాగుంటుంది, అదే మామ. అయినా పర్వాలేదు, ఇప్పుడు మనం ఒక్కసారి చేద్దాము. మరి మనోడు లిఫ్ట్ చేస్తాడా లేడా ఫోను? చేస్తాడు చేస్తాడు పక్కా, షూర్. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా చేసినాం మామ మనం. ఏది మామ? లాస్ట్ ఇయర్ కూడా ఫ్రాంక్ కాల్ చేసినాం మామ మనం, చేసాం కదా, మీరే చేశారు. అవును మన రమేష్ రెడ్డి మామ, రమేష్ రెడ్డి మామకు రాని లాంగ్వేజ్ ఏంది మామ? కేరళకేలా ఇక్కడ ఉందబ్బా లాంగ్వేజ్, శ్రీలంక, శ్రీలంక లాంగ్వేజ్ మాట్లాడు. శ్రీలంక లాంగ్వేజ్ నాకు రాదు కదా మామ, ఎట్లా? ఎవరు నచ్చే వాళ్ళని కాల్ చేయమండి, చెప్పండి ఆయనకు. వాట్సాప్ కాల్ లేనట్టుంది కదా మామ, ఒక్కసారి ట్రై చేద్దాం మామ మనం. ఒక్కసారి నేను ట్రై చేస్తాను, మీరు లైన్లో ఉండండి. మరి రమేష్ రెడ్డి మామ అక్కడ అమెరికాకు పోయిన తర్వాత ఇది పనిచేయదు మామ, అది ఇజ్రాయెల్ పనిచేయదు. ఇప్పుడు నీకు ఆయన వాట్సాప్లో ఉన్నట్టు లైన్లో కనబడ్డా? అవునా, మరి మనకి ఎందుకు వస్తలేదు ఇది? నేను అడిగిన మామ, మరి యూఎస్లో ఉన్నా కానీ ఇదే నెంబర్ అంట, అదే నెంబర్ మామ ఉన్నాడు. అవునా? అవును. అయినా ఇప్పుడు ఇందాక ఎన్ఆర్ఐల అందరికి థ్యాంక్ యూ అని పెట్టిండు ఎస్ఎంఎస్, బర్త్డే విష్ చెప్తే ఎన్ఆర్ఐల దానికి, వేరే మన టిఎల్సీ మిత్రులు దాంట్లో కూడా. అవునా? యా ఒక్క నిమిషం, దొరకబట్టేస్తున్నామా నంబరు, దొరకబట్టేసేయాలి. థ్యాంక్ యూ అని పెట్టేశాడు అయితే అందరికి. యా అమెరికాకి ఎప్పుడు పోయింది అని అడగవేంది మామ? అదే ఎప్పుడు పోయాడు మామ అమెరికాకి? వారం రోజులు అయిపోయి. అవునా? నాకు ఇక్కడ మనసులో పడతలేదు, మన వాళ్ళందరూ గుర్తుకొస్తున్నారు అంటే. అవునా? ఈ లాక్డౌన్ ఎట్లా పోయినావు మామ అంటే పాసిబుల్ అయింది ఇక పోయినా మామ. వాళ్ళ కొడుకు అక్కడే ఉంటాడు కదా మామ? యా కొడుకు కోడలు అక్కడనే ఉంటారు. మేము కూడా పోతున్నాం మామ, త్వరలో సూపర్ మార్కెట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం ఆడ అమెరికాలోనా? చేయండి మా, తొందరగా పోయి తొందరగా తొందరగా. ఇక మీరు సూపర్ మార్కెట్ ఓపెన్ చేసిన తర్వాత నేనేం చేయాలి? గురు శిష్యులు పెట్టుకుందాం, గురు శిష్యులు పెట్టేసుకుందాం అట్రా. ఇప్పుడు అమెరికాలో మంచి బిజినెస్ బాగుంది. ఒక్క నిమిషం, అది మళ్ళీ ట్రై చేస్తామా ఆయనది నేను. మరి రమేష్ రెడ్డి మామది ఐఎమ్ సారీ, ఎందుకంటే చాలా ట్రై చేస్తున్నా రమేష్ రెడ్డి మామకి అట్లీస్ట్ సర్ప్రైజ్ చేయాలి. చాలా మంచివాడు మామ. జెడ్ జెడ్ అని పెట్టినా, సో చూసారా అమెరికాలో ఉన్న మా మామకి సర్ప్రైజ్ కాల్ చేయాలంటే మాకు ఎంత ఆనందం, ఎంత సంతోషం ఇక్కడ ఇండియాలో. రమేష్ రెడ్డి మా నా ఫోన్కి చేస్తాడు మా, ఒక్క నిమిషం మన ఫోన్కి చేసినా పర్వాలేదు, తీసుకుందాం. హలో రమేష్ మా, హలో हेलो मामा नमस्ते बागुन्नानु मामा मेनी मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे मामा या तेलुगु एनआरआई रेडियो तरफ नुंडी अलागे साई कुमार इजराइल वाळ्ळंदरि तरफ नुंडी हैप्पी बर्थडे टू यू मामा हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू अमेरिका के एप्पुडु वेनो मामा ఒక 3 రోజులైంది మామ అమెరికా గా ఓకే కానీ చాలా గ్రేట్ మామ లాక్ డౌన్ లో కూడా మీరు అమెరికాకి పోయారంటే మామూలుగా గ్రేట్ కాదు ఇది అంటే ఇంతకుముందు ఫస్ట్ టైం ఆ మీరు వెళ్ళడం సెకండ్ టైం ఆ ఇది ఫస్ట్ టైం మామ ఫస్ట్ టైం ఆ అవును ఫస్ట్ టైం వెరీ నైస్ మామ వెరీ నైస్ ఇట్లా ఇజ్రాయెల్ నుండి పోయారా ఇండియా నుండి పోయారా इंडिया टू दिल्ली दिल्ली टू न्यू जर्सी ओह वेरी गुड ఓకే నువ్వు వేటప్పుడు ఒక మాట చెప్పొద్దా మామా మన న్యూ జెర్సీలో మన తెలుగులకి ఏమన్నా పంపించను నేను పాపం ఎవరు విలాస్రెడ్డి మామ కదా విలాస్రెడ్డి మామ ఆనే ఉంటాడు నంబర్ ఇస్తా కలవండి న్యూ జెర్సీలో ఉంటాడు విలాస్రెడ్డి మామ అదే విలాస్రెడ్డి మామ మామిడికాయ పచ్చడి ఆ సకినాలు అవన్నీ ఉండే పంపించేది ఉండే ఎట్లా మామ అంతేనా నో ప్రాబ్లం మామ నో ప్రాబ్లం మీరు అక్కడ ఉన్నారు చాలా సంతోషం మళ్ళీ చాలా చక్కగా మామగా తెలుగు తెల్ల పిల్లలతో ఏం మాట్లాడకండి మామ కరోనా వస్తుందట ఆడ మామ తెల్ల పిల్లలు వాళ్ళ హాయ్ అన్నా కూడా మీరు హాయ్ అనొద్దు ఎందుకంటే కరోనా వస్తుంది సారీ కరోనా అనుకుంటే వెళ్ళిపోవాలి మామ మీరు అదే అంటున్నా వాళ్ళ హాయ్ అని నువ్వు టెన్షన్ అయ్యి ఇజ్రాయెల్ లాగా హలో హాయ్ అనుకుంటే నువ్వు వేరే వరకు వాళ్ళు ఇబ్బంది అయిపోతుంది మామ ఇప్పటికే 2-3 ఉన్నాయి ఇదొకటి అయితే మరి ఇంకో 4-5 అయితే జాగ్రత్తగా ఉండాలి మామ మీరు హలో మామ అదే అంటున్నా అబ్బాయిలతో మాట్లాడదు అమ్మాయిలతో మాట్లాడదు మన తెలుగు వాళ్ళు కలిసి మాత్రం దండం పెట్టాలి మా వాళ్ళకు మన ఎందుకంటే విలాస్ మామ వస్తాడు మీ దగ్గరికి ఇక మీరు న్యూ జెర్సీ అది ఇది కాబట్టి ఇక మన తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి మంచిగా ఎంజాయ్ చేయండి ఈ టైంలో ఇది రైట్ టైం మామ ఎందుకంటే ఏమన్నా ఇప్పుడు నయాగరా ఫాల్స్ అక్కడిక్కడ పోవాలంటే అంతకంటే ముందు చాలామంది ఉండరు ఇప్పుడు ఎవరు ఉండరు మామ చక్కగా ఒక్కరివే బార్కి వెళ్ళొచ్చు పబ్కి వెళ్ళొచ్చు అన్ని ప్లేస్లోకి వెళ్ళొచ్చు ఎవరు ఉండరు కాబట్టి మీరు ఒక్కడే ఎంజాయ్ చేసి వచ్చేయండి అండ్ అలాగే మన పొద్దున్న నుండి చాలామంది మిత్రులు నీకు విషెస్ చెప్పారు మామ వాళ్ళకి ఏమని చెప్తారా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మామ పేరు పేరున అందరికీ ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మామ వండర్ఫుల్ మామ థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ రెడ్డి మామ ఫ్రమ్ యూఎస్ఏ నుండి సో చూసారు కదా చక్కగా మామ మాట్లాడారు మామ చూసారా మామ ఆయన మన నా మొబైల్ కాల్ చేసినా కూడా ఆనే రిచేసాను టెక్నాలజీ చూసారు మామ ఎలా అయిందో ముందుగా మన రమేష్ రెడ్డి అన్నకు మళ్ళీ వినయ్ గారి నాన్నగారికి మన లక్ష్మి అక్క వాళ్ళ హస్బెండ్ లక్ష్మీనారాయణ గారికి అయ్యో అవును బావగారిది ఓకే లక్ష్మీనారాయణ గారికి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఉండి మా లైన్లో ఉండండి నారాయణ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే లక్ష్మి గారు పెళ్లి చేసుకున్నారు కాబట్టి లక్ష్మీనారాయణ గారికి హ్యాపీ బర్త్డే వినాయక నిమజ్జనం ఈసారి అంతా ఏం లేదు మామ తీన్మార్ అది ఇది డ్యాన్స్ చేద్దామన్నా కూడా ఎక్కడ ఏం లేకుండా అయిపోయింది ఎక్కడ డ్యాన్స్ చేయాలనో ఏం చేయాలనో ఏం అర్థమవుతలేదు మామ కాళ్ళు చేతులు ఆగుతాయి మామ మనకు ఈసారి మజా వస్తలేదు అసలే ఇక మన దగ్గర ఇట్లా అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో అసలు పర్మిషనే లేదు మామ సో అలా అయిపోయింది బట్ అయినా పర్వాలేదు భక్తి వినాయకుని భక్తి అనేది మనస్సులో ఉంచుకొని ఆయనను మనము పూజిస్తే చాలు కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నేను ఆయనను ఒకే ఒక కోరిక కోరుకుంటూ ఉన్నాను అది కూడా నెరవేరాలని చెప్పేసి ట్రై చేస్తున్నామా. సరేనా? థాంక్యూ మామా. రైట్ మామా, థాంక్యూ వెరీ మచ్. నీ కోరిక సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మామా. ఓకే రైట్ బై, ఉంటా. థాంక్యూ మామా. థాంక్యూ మామా, థాంక్యూ. వెల్ మామాస్ అండ్ మామీస్, సో సరదాగా సాగిపోతున్నటువంటి మన తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమంలో మరి మీరు కూడా సరదాగా పార్టిసిపేట్ చేయొచ్చు. రండి, బోళ్ళన్ని కబుర్లు మనం చెప్పుకుందాం. ఇంతకీ మామ ఏం కోరిక కోరుకున్నాడు ఏంటి చెప్తాను, అది కూడా అందరికి పబ్లిక్ తెలియాలి ఆ కోరిక ఏంటన్నది. ఓకే, అయితే మరి మామ చందా కోసం పోయిండు అనుకో ఎవరింటికైనా, ఏమవుద్ది? మామ చందా కోసం పోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుద్ది? చందమామ అవుద్ది. అలాగే మనము చిన్నప్పుడు గోడలకు ఉన్నటువంటి సున్నం తినేవాళ్ళం చిన్నపిల్లలు. అప్పుడు గోడకు వెళ్ళేసి ఆ గోడంతా కూడా నాకుతుండేవాళ్ళం, సున్నం తింటూ ఉండేవాళ్ళం. తింటుంటే పెద్దవాళ్ళు చూసి టాప్న కొట్టేటోళ్ళు. మరి చూడడానికి చాలా అందంగా ఉండి చాలా క్యూట్గా ఉండి, అయ్యో పాపం వీడిని ఏం కొట్టాలి, వీడికి ఏం తెలుసు వీడి అని చెప్పేసి కొందరిని కొట్టబుద్ధి కాదు అసలే. ఓకే, సో అలాగే చిన్నప్పుడు ఈ మన ఇంట్లో ఈ ఫ్లోర్ అవి ఉండేది కాబట్టి జాజ్ అని ఉంటుంటే ఈ జాజ్ తోటి అలుకుతారనమాట ఇల్లంతా కూడా మంచిగా. అది ఆ జాజ్ తినేవాళ్ళం. ఓకే, అలాగే బల్పాలు తినేవాళ్ళం. ఓకే, నేను కూడా ఎక్కువగా బల్పాలు తినేవాళ్ళం. నేను జనరల్గా బల్పాలు తినేవాడిని. నా ఫ్రెండ్ ఒకరుండే శేఖర్ అని ఉండే, వాడు ఊకే బల్పాలు ముక్కులో పెట్టుకున్నాడు. ఒకసారి ముక్కులో పెట్టుకుంటే అది రాలేదు, డాక్టర్ దగ్గర తీసుకున్నాడు. అలా సో చిన్నప్పుడు తెలిసి తెలియకుండా ఏమేమో తినేవాళ్ళం. పెన్సిళ్ళు తినేవాళ్ళము. అలాగే ఈ ఎరేజర్ ఉంటుంది కదా, ఎరేజర్ అది ఎల్లో కలర్లో వచ్చేదన్నమాట. దాన్ని చూడగానే దాన్ని కొరికేయాలనిపించేది, అంత క్యూట్గా ఉంటుండే ఎరేజర్. అబ్బా ఎంత బాగుంది, దాన్ని కొరికితే ఎంత బాగుంది అని చెప్పేసి కసిగా నేనైతే కొరికేసేవాడిని దాన్ని. అలా తినేవాళ్ళం. కానీ మీ అందరికీ ఒక విషయం తెలుసా, రాళ్ళు కూడా తినొచ్చు. ప్రతి ఒక్కరు తినే రాళ్ళు ఉన్నాయి కొన్ని. ఆ రాళ్ళు ఏంటో తెలుసా? 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అందరూ తినే రాళ్ళేంటి? కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు మాత్రం అందరు తింటారు. బల్పాలు, ఇంట్లో సున్నము, ఇవి కాకుండా కొందరు రాళ్ళు తింటారట. ఆ రాళ్ళు 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, అలాగే ఇక వినాయక చవితి కదా, ఒక ఆయనకు బాగా మంద అలవాటు ఉంది. మంచిగా మార్నింగే తలంటూ స్నానం చేసి బయటకు వెళ్ళేసి వినాయకునికి సంబంధించినటువంటి పూజలన్నీ కూడా, ఆమెకు పూజకు కావాల్సినటువంటి అన్నీ కూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత పండుగ పూట మనము అన్నీ కూడా ఏమి తినకూడదు, నాన్ వెజ్ ఆ డ్రింక్స్ అటువంటివి కూడా తీసుకోకూడదు, తప్పు, చాలా తప్పది. బట్ తప్పదు కదా కొన్ని సందర్భాల్లో. ఎవరో ఒక ఫ్రెండు వెళ్ళిపోతున్నాడు ఇంకా చాలా దూరము, రారా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఆయన ఓకే అనడం. ఆ రోజు చక్కగా వినాయకుని పండుగ రోజు ఈవినింగ్ 6 o'clock నుండి రాత్రి 12-1 o'clock వరకు ఫుల్గా మందు కొట్టేశాడు. ఇంత రాత్రి పోతే నా భార్య ఖచ్చితంగా కొడుతుంది నన్ను. కొట్టుడంటే మామూలు కొట్టుడు కాదు, ఉత్తికి ఆరేసి ఎండేస్తుంది. మిగతా రోజులు అప్పుడు తాగితేనే అరుపులు పెడబొబ్బలు, ఇప్పుడు పండుగ రోజు కూడా తాగితే ఇంకెంత ఉంటుంది నా పరిస్థితి అని చెప్పేసి బాగా ఆలోచించేసి ఆ రోజు రాత్రి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాడు. పడుకొని మళ్ళీ మంచిగా ఫ్రెష్గా స్నానం అది చేసి బొట్టు పెట్టుకొని మళ్ళీ ఇంటికెళ్ళాడనమాట. ఇంటికెళ్ళగానే టింగ్ 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 కాలింగ్ బెల్. డోర్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత అసలు మనిషివేనా నువ్వు, బుద్ధుందా, మెంటలా నీకేమైనా, పండుగ రోజు ఎక్కడికి వెళ్ళావు నువ్వు, మార్నింగ్ వచ్చావు ఆ విగ్రహము అవన్నీ కూడా తెచ్చిచ్చావు, అన్నీ బాగానే ఉంది, మధ్యాహ్నం లంచ్ చేసి బయటికి వెళ్ళిపోయావు, ఇప్పటి వరకు నువ్వు రాలేదు, 1.5 డే నువ్వు రాలేదు, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, నాకు ఇప్పుడు కావాలి, నాకు ఇప్పుడు చెప్తావా చెప్పవా అని చాలా అంటే చాలా సీరియస్ అవుతుందన్నమాట. మనోడు ఏం చేశాడు అంటే, మన ఇద్దరికి గొడవలు వస్తాయని నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాను. అవునా, గొడవలేంటి గొడవలు, నీకు నాకు గొడవలేంటి అంటే, వినాయక చవితి రోజు చంద్రుడిని చూడొద్దట కదా, అందుకోసం అని చెప్పేసి నేను నిన్ను చూశాను అనుకో, మళ్ళీ మన ఇద్దరికి గొడవలు వస్తేలా, అందుకోసమే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాను, నువ్వేమో చంద్రబింబం లాంటి నీ అందమైనటువంటి మొహం, నిన్ను చూడకుండా నేను ఎలా ఉంటాను, ఇంట్లో ఉన్నప్పుడు నేను నిన్ను చంద్రుడిని చూశాననుకో, నిన్ను చూశాననుకో, మళ్ళీ మన ఇద్దరు గొడవలు వస్తాయని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకున్నాను అనగానే, అవునా ఉండండి, పాయసం ఉంది అట్లనే పాయసం తెచ్చిస్తా, రెండు లోపలికి రండి, ఏమండి ఏమండి మీ బర్త్డేకి అద్దరిపోయే డ్రెస్ తెచ్చానండి. అవునా, థ్యాంక్స్ బంగారం, నిజంగాను చాలా మంచిదానివే, ఏదో ఒకసారి చూపించు, ఉండండి ఒక 2 నిమిషాలు నేను వేసుకొని వస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. అంటే బర్త్డేకి అదిరిపోయే డ్రెస్ తెచ్చారంటే నాకేమో అనుకున్నా నీకా. ఎస్, మనతో మాట్లాడడానికి మన మావ రెడీగా ఉన్నట్టున్నారు. హే మావ, ఎలా ఉన్నారు? మణికంఠ చాలా బాగున్నాను మామ, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను మామ. ఏంటి విశేషాలు చెప్పాలి మామ? హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుడు చాలా చిన్నగా అయిపోయాడు, చాలా మూగబోయాడు. ఒకప్పుడు ఖైరతాబాద్ అంతా ఈ టైంలోకి పోతే లొల్లి లొల్లి గోలా గోలా ఉంటుండే మామ ఈ టైంలో. కానీ ఇప్పుడు ఖైరతాబాద్లో ట్రాఫిక్ జామ్ లేదు, అసలు ఎవ్వరు కూడా స్వామి దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకోవట్లేదు, అందరు ఇంట్లో నుండి వర్చువల్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు మామ. బీహార్ నుంచి కూడా వస్తున్నారు. బీహార్ నుంచి కూడా వస్తున్నారు. బీహార్ నుంచి వెళ్ళి వస్తున్నారా? అవునవును, అంటే న్యూస్ లో చూసాను నేను, బీహార్ నుంచి వచ్చారంట వాళ్ళు. వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారంట. యా, ప్రతి సంవత్సరం నమ్మకం ఉన్న వాళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ ఈసారి మాత్రము వాళ్ళు రావడం లేదట. అలాగే మనకు చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు వచ్చారు, భక్తులు భక్తులు వచ్చారు అని చెప్పేసి అనగానే మన గురుగారు దేవుడు వచ్చేసాడు. గురుగారు నమస్తే అండి, ఎలా ఉన్నారు చిమ్మపూడి గారు? చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు నమస్కారం అండి. గురుగారు ఎలా ఉన్నారు, ఏం సంగతులు, అంత బాగానే ఉందా నాగోలంతా? అంతా బాగానే ఉన్నాం గురుగారు, చక్కగా పండుగలు పబ్బాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఉండ్రాళ్ళు తినా గురుగారు, మొత్తానికైతే ఆన్సర్ దొరకబట్టేశారు మీరు. ఉండ్రాళ్ళు, ఓకే, అందరూ తినే రాళ్ళు ఉండ్రాళ్ళు అన్నమాట. గురుగారు ఒక నిత్య నిజం ఒకటి చెప్పాలని చెప్పేసి ఒకటి చెప్తాను నేను మీకు. అయితే చాలామంది ఇప్పుడు మన చుట్టూ చాలామంది వచ్చేసి కొందరు భజన చేస్తూ ఉంటారు గురుగారు. ఓ మామా మహేష్ అట్లా, మామా మహేష్ ఇట్లా, అదట్లా, ఇది ఇట్లా, అది చేస్తావు ఇది చేస్తావు అని చెప్పేసి మనతో బాగానే మాట్లాడతారు, బయటకు వెళ్ళేసి మన గురించి బ్యాడ్గా మాట్లాడతారనమాట. ఓకే, సో అలాగే ఈ వినాయక చవితి రోజు కూడా వినాయకుని చుట్టూత చేరేసి భజనలు చేస్తూ ఉంటారు గురుగారు. చివరికి 11వ రోజున ముంచుతారు. ముంచుతారు అంటే మన చుట్టూ చేరి భజనలు చేసే వాళ్ళే మనల్ని ముంచుతారు అనేది నిజం. సాక్షాత్తు దేవుణ్ణే ముంచారు మనం ఎంత గురువుగారు వెక్కించండి కదా. భజనలు ఎవరికైనా ఒకటేనండి మామేష్ గారు, భజనలు చేస్తూ ఉంటారు. నేను మాత్రం భజన చేయనండి నిజంగా, ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్తాను. అద్భుతమైనటువంటి మీ అపరూపమైనటువంటి మనోరంజకమైనటువంటి చిత్తాకర్షణీయమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి మీ యొక్క షో కోసం, స్వాతి చినుకు కోసం చకోర పక్షులాగా ఎదురు చూసేటువంటి వాళ్ళం మేము ఉంటాం. క్యా బాత్ హై గురుగారు, చాలా బాగుంది. ఈ భజన మాత్రం కాదు అక్షర సత్యం. యా ఊరికే అన్నారులే గురుగారు మీరు భలే లేదండి, లేదండి ఊరికే అలా అంటున్నాను నేను. ఇది సందర్భం వచ్చింది అంటే మన చుట్టూ చేరి భజనలు చేసేవాళ్ళే మనల్ని ముంచుతారు అని ఒక నీతి అన్నమాట వినాయక చవితి రోజు. మీ మీ కాలనీలో నిలబెట్టేశారా వినాయకుడిని? లేదండి ఈ సంవత్సరం లేదు, ప్రతి చోట మన ఇంటి పక్కనే వాళ్ళు వినాయకుడిని పెట్టినప్పుడు బాగానే ఉంటుంది, ఈవినింగ్ వరకు బాగానే ఉంటుంది. ఇక ఆ 7 రోజులు ఫుల్ సౌండ్ పెట్టేస్తారు గురుగారు. అవునండి కదా, ఫుల్ సౌండ్ పెట్టేసి ఇక అరే రాత్రి 12-1 కూడా మోగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది అనమాట, అరే ఎట్లా ఈ టైంలో ఎట్లా నిద్రపోవాలి, పిల్లలు ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ ఎట్లా నిద్రపోతారు ఏంటి అంటే ఆ సౌండ్కి ఆ హోరెత్తిపోతుంది అనమాట ఆ సౌండ్. డిజిటల్ డాన్సులు చేస్తూ ఉంటారు. అవునండి చిన్నప్పుడు చక్కగా అందులో పాటలు కూడా అవునండి చిన్నప్పుడు ఇట్లా కాకుండా అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి మేము అక్కడ డ్యాన్సులు అవి ఇవి వేసేవాళ్ళము. అంతకంటే ముందు 10 మీ చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు గురుగారు అక్కడ వినాయ మండపం దగ్గర? మాకు ఇట్లా భజనలు ఎగరలు ఇట్లా ఏ ఉండేవి కాదండి. సాయంత్రం పూట దీపారాధన చేసుకోవడం, పూజ చేసుకోవడం, మళ్ళీ అది చేసుకోవడం 9-11 ఇట్లా చేసేవాళ్ళం కావు మేము. అప్పుడు ఉండేది కాదు ఇట్లా, ఈ 9-10 చేసే పద్ధతి ఉండేది కాదు. అంటే ఇప్పుడు కరెక్ట్గా ఒక ఎన్ని సంవత్సరాల క్రితం వెళ్ళిపోదాం, ఒక 40-50 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినా అంతే, ఒకరోదే అవునా కాదు. మంచిగా 9 రోజులు వాళ్ళు చక్కగా స్వామివారికి అన్నీ తినిపించేసి అన్ని రకాలుగా పూజలు చేయించేసుకొని, భార్య భర్తలు పూజలు చేయించేసుకొని కొన్ని చోట్ల ఉంటాయి పట్టణాల్లో, కొన్ని చోట్ల ఉన్నాయి. పల్లెటూళ్ళే ఉండేవాళ్ళం కదా మేము, అప్పుడు అంత ఈగా ఉండేది కాదు, అట్టహాసం ఉండేది కాదు. పట్టణాల్లో చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అప్పుడు. ఓకే బాలగంగాధర్ తిలక్ గారు పెట్టినటువంటి ఇది ఆ ఆచారం, సంస్కృతి, సంప్రదాయం ఇది మనకు ఉన్నారా? లైన్లో ఉన్నారా ఎవరైనా? మణికంఠ ఉన్నావా? ఓకే ఆహా ఎంత ప్రేమగా పిలిచావా మహి అని చెప్పేసి. అంతేనా? మిమ్మల్ని పిలిచారా లేకపోతే పక్కనే ఉన్న మహీజా అని ఎవరిని పిలిచారు అని అది కొనుక్కోండి ముందు. నన్నే నా పిలిచింది మహీకంటే పిలిచాలంటండి, వాళ్ళ మరదలు ఉన్నట్ట మరి, ఇద్దరు ముగ్గురు ఉన్నారంట మరి. ఓకే బాగుంది, చక్కగా ఉంది. ఓకే చిన్నప్పుడు విషయాలు చెప్తానండి వినాయకుడు పెట్టినప్పుడు. చెప్పండి మీ చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళు వినాయక చవితి దగ్గర? 2007 అండి. 2007 ఓకే నేను పట్టకుండా చెప్పండి. ఇంకా మేము ఫస్ట్ ఒక 2-3 అడుగులు విగ్రహాన్ని పెట్టాము. అయితే స్కూలు పోకుండా సరే ఆ వినాయకుడి దగ్గరే ఉండేవాళ్ళం. చిన్న పందిరి వేసి ఆ పందిరికాలు పెట్టేవాళ్ళం. పందిరికాలు పెట్టి ఇంకా నైవేద్యాలు అన్ని వగేరా గిగేరా. ఇప్పుడు నాకు ఏజ్ వచ్చేసి 15 years. 2007 నుంచి ఇప్పటికి 15 years. అప్పుడు స్కూల్ పోకుండా ఇంకా దేవుడి కాడ ఉండేవాళ్ళం, సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం. అంటే మేమే పూజ చేసేవాళ్ళం వినాయకుడికి. రోజు దీపారాధన నైవేద్యం దేవుని పక్కన వాళ్ళు వస్తే నైవేద్యాలు పెట్టి వాళ్ళకి ప్రసాదాలు మంచేవాళ్ళు. యా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టేవాళ్ళు కదా? అవును, అంటే మొత్తం మేము 7 days 9 days అట్లా క్లబ్ చేసుకునేవాళ్ళం. బాగా దీనిమారి గీనిమారి గట్టిగా పెట్టేవాళ్ళం, బాగానే పెట్టేవాళ్ళు అనమాట. అవును, రైట్, బాగుంది. గురుగారు, మీరు ఈ శ్రీకృష్ణ తులాభారం అనే ఈ మూవీ వచ్చినప్పుడు నటరత్న ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కినటువంటి సూపర్ హిట్ సినిమా శ్రీకృష్ణ తులాభారం విడుదలై నేటికి 54 ఏళ్లు పూర్తయింది. అప్పట్లో ఈ చిత్రానికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. కె కామేశ్వరరావు గారు సినిమాకు దర్శకత్వం వహించగా మూవీ మేఘల్ డాక్టర్ రామానాయుడు గారు సినిమాను సురేష్ ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మించారు. తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఇది మూవీ క్లాసికల్ హిట్గా నిలిచింది. శ్రీకృష్ణ తులాభారం 54 సంవత్సరాలు గురుగారు, బ్రహ్మాండమైన సినిమా, అద్భుతం. ఇందులో నయాన తనొక మేరజాలగలడా నయాన తనొక పాట వస్తుంది, తెలుసా మీకు? అది చాలా బ్యూటిఫుల్ సాంగ్. అది అంటే మీరజాలగలడా నా యానతి అంటే ఏంటిది గురుగారు? ఆజ్ఞను ధిక్కరించి అతిక్రమించి ముందుకు పోగలడా ఛత్రపతి అంటే నా యొక్క భర్త శ్రీకృష్ణుడు. నా యానతి అంటారు. ఆనతి, ఆనతి అంటే ఆజ్ఞ, అనుమతి. ఓకే, నా అనుమతిని దాటి పోగలడా, పోగలడా. బాబు, వచ్చే వరకు రెడీగా అన్నం ఉండాలి, గిన్నెలని దోమాలి, బట్టలను ఉతకాలి అంటే ఇప్పుడు నా ఆజ్ఞ పాటించగలడా అని, అంతే కదా మీనింగ్ దీన్ని? ఓకే, బాగుంది గురుగారు. మరి చక్కగా ఈరోజు తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమంలో ఏం చెప్తున్నారు, ఏంటి మీ వంతుగా? తులసిదాస్ గారు రామచరిత మానసులో గణపతి ప్రార్థన చేశారండి హిందీలో, అది మీకు చూపించారా? ఈలోగడ నాకు తెలియదు గురుగారు, అది నిజంగా కూడా నాకు తెలియదు. దానికంటే ముందుగా మనకు శారద గారు వచ్చేసారు. శారద గారు నమస్తే, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నమస్కారం అండి మహేష్ గారు, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మార్నింగ్ మా ఫ్రెండ్ కొట్టారటండి పాపం. హలో, మార్నింగ్ మా ఫ్రెండ్ను కొట్టారట ఒక ఆయన. అయ్యో, ఎందుకు అంటే? ఏం లేదు, వీడు వీళ్ళ భార్య ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్ళారు. ఈమె ఎల్లో కలర్ శారీ కట్టుకుంది, ఆమె కూడా ఎల్లో కలర్ శారీ కట్టుకుంది అనమాట. ఇద్దరు మాస్క్ వేసుకున్నారు. ఎవరు భార్య ఏదో గుర్తుపట్టలేక ఆ పక్కన భార్య తీసుకెళ్ళి సేమ్ కలర్ శారీ కట్టుకొని మాస్కులు కట్టుకుంటే ఎవరైనా కన్ఫ్యూజ్ గారా చెప్పండి మీరు? ఏంటండి మాకు టార్చర్లు అర్థం కాదు సార్ దగ్గర. ఏమండి మీరు అంత ఆవేశపడిపోతున్నారు? మణికంఠ గారు చెప్పండి తొందరగా. ఓ అదా, శారదక్కయ్య గారు మీకు చాలా మంది అభిమానులు ఉన్నారండి బాబు. నన్ను జోక్ కూడా చెప్పనీయకుండా అప్పనించాలని చాలా ఆవేశంగా హలో 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 అంటుంటే ఏందబ్బా అనుకుంటున్నా. మీ అక్కయ్యక హాయ్ చెప్పడానికి ఇంత ఆతృత రాలే బాబు? ఓకే, నువ్వు మహీ అని నా గుండెలు పిండేస్తున్నావు బాయ్ నువ్వు. ఓకే, బాగుంది చక్కగా. అండ్ శారద గారు, మరి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారమ్మా? ఏంటి ఇంట్లో వినాయకుడిని పూజ పెట్టారా లేదా? లేదండి, పెట్టుకోలేదు. అవునా? అంటే నాకు ఇండియాలో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు, మా అత్తగారు సైడ్ వాళ్ళు ఏమంత పెట్టి చెయ్యరు. జస్ట్ నార్మల్ పూజ అంతే. యాక్చువల్ గా నేను ఇవాళ మీతోటి మా బాబుకి బర్త్డే విషెస్ చెప్పించుకుందామని ఫోన్ చేశానండి. ముందే చిమ్మపూడి శ్రీరామూర్తి గారు ఉన్నారు, చక్కని పెద్ద మంచి విషెస్ తీసుకోండి. మీ బాబు పేరు ఏం పేరమ్మా? శ్రీరామ్ అండి. శ్రీరామ్ చెప్పండి. బా, శ్రీరామ్ చిమ్మపూడి శ్రీరామూర్తి మూర్తి గారు విషయం చెప్పండి. శ్రీరామ్కు శతాయుష్మాన్ భవ. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో 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 జరుపుకోవాలని, మనిషికి, సమాజానికి, కుటుంబానికి, జాతికి, దేశానికి గొప్ప కీర్తి తీసుకురావాలని కోరుకుంటున్నాను. వండర్ఫుల్. ఏమయ్యా మణికంఠ చెప్పు, బర్త్డే విషయం చెప్పు. మా అల్లుడ శ్రీరామ్ కి నీకు విష్, హ్యాపీ బర్త్డే. ఇలాగే ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణేశుడు ఆశీర్వాదం మీకు ఎల్లవేళ ఉండాలని అనుకుంటున్నాను. వండర్ఫుల్. అలాగే మరి ఈరోజు శ్రీరామ్కి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, ప్రపంచవ్యాప్తంగా మన ఆత్మీయులందరి తరపు నుండి శ్రీరామ్కి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేసుకుంటూ బ్యూటిఫుల్ బర్త్డే జింగిల్ ప్లే చేస్తున్నాము. హ్యాపీ బర్త్డే శ్రీరామ్. శ్రీరామ్ది ఒక ఫోటో ఉంటే నాకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫోన్ నెంబర్ తెలుసు కదా మీకు, 9705222005 ఇండియా నంబర్ 9705222005. ఇది మన రేడియో వాట్సాప్ నంబరు. నువ్వు అర్జెంటుగా బాబుది ఫోటో పెడితే మేము స్పెషల్గా ఒక బ్యానర్ చేసి పంపించేస్తాము. అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫేస్బుక్ పేజీలో కూడా చూడొచ్చు మీ అబ్బాయి విషెస్. ఇప్పుడు నువ్వు మరి అందుకోసమే మీరు చాలామంది తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి మీరు మార్నింగ్ అవర్స్లోనే మాకు మీరు పెడితే మేము స్పెషల్గా మీ ఈ చూడండి. నిన్న గీతా మాధురి బర్త్డే అప్పుడు మేము ఎంత బాగా సెలబ్రేట్ చేస్తాం, ప్రతి ఒక్కరిది అట్లా సెలబ్రేట్ చేస్తాం మేము. అందుకోసం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫేస్బుక్ పేజ్ లైక్ చేసి వాట్సాప్కి మీ ఫోటో పెడితే మేము చక్కగా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి విషెస్ తెలియజేస్తాం. శ్రీరామ్ ఉన్నాడా పక్కన? పర్వాలేదు పర్వాలేదు. మామ అనిపి, మామ అనిపి. మామ 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 అనేది పరిగెడుతున్నాడా? అంతే, మామ అంటే ఎవరైనా పరిగెత్తాలి. వావ్ అన్నాడా మామ అని? హాయ్ మామా, హ్యాపీ బర్త్డే టు యూ మామా. థ్యాంక్ యూ మామా. యా గ్రేట్ గ్రేట్ గ్రేట్. చూసారండి, ఇప్పటికైనా అర్థమైందా శారద గారు అంటే నా పేరుకున్నటువంటి పవర్ ఏటో ఇప్పటికైనా అర్థమైందా? చిన్న చిన్న పిల్లలు కూడా పారిపోవాలి మరి పేరు చెప్తారు. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తెలుగు ఎన్ఆర్ఐ తరపు నుండి. వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. బాయ్ మా, టేక్ కేర్. బాయ్ మా, టేక్ కేర్. శ్రీరామూర్తి గారికి, మణికంఠ గారికి కూడా చాలా థాంక్స్ అండి ఆశీర్వచనాలకి. యా యా తప్పకుండా తప్పకుండా మేడం, థ్యాంక్ యూ. ఆల్ రైట్. యా సో గురుగారు మరి సరదాగా మనం స్టార్ట్ చేద్దామా? ఒక పాట పాడేసి రెడీ గురుగారు. గణపతి జగవందన గాయే గణపతి జగవందన గాయే గణపతి జగవందన శంకర సువన భవానీ నందన గాయే గణపతి జగవందన సిద్ధి సదన గజవదన వినాయకా సిద్ధివదన గజవదన వినాయక సిద్ధి సదన గజవదన వినాయక కృపా సింధు సుందర సబులాయక కృపా సింధు సుందర సబులాయక శంకర సువన భవానీ నందన గాయే గణపతి జగవందన గాయే గణపతి జగవందన మోదక ప్రియ మోద మంగళదాత మోదక प्रिय मुदमंगलदाता विद्यावारिधि बुद्धि विधाता विद्यावारिधि बुद्धि विधाता शंकर सुवन भवानी नंदन गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन गाइए 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 गणपति जगवंदन। ఎంత బాగా పాడారండి గురుగారు. గాయే గాయే గాయ వచ్చా గాయేజీ సూపర్. యా వెంకరెడ్డి గారు, చిమ్మపూడి శ్రీరామూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అయ్యో చిమ్మపూడి శ్రీరామ్ మన వీళ్ళ కట్ అయిపోయింది ఫోను. శుభ సాయంత్రం. యా శుభ సాయంత్రము ప్రకాష్ మామ. ఎలా ఉన్నారు ప్రకాష్? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు మామ? నేను బాగున్నాను మామ. నేను కూడా చాలా బాగున్నాను. చెప్పండి నల్లమల్లి వెంకరెడ్డి గారు వచ్చారా? నమస్తే నమస్తే మహేష్ బాబు గారు, ఒకసారి మామగారు పలకరిందామని చేశాను. అంతేనా? నిజంగా చాలా సంతోషంగా ఉంది మహేష్ మామ గారు, మీ ప్రోగ్రామ్ వింటున్నాను నేను ఎప్పుడూ కానీ మానండి, అప్పుడప్పుడు చేస్తుంటాను. మరి ఈవేళ ముఖ్యంగా చేయడానికి 2-3 పుట్టినరోజులు ఉన్నాయి, అవి చెప్పడానికనే. మరియు నేను 7:21 ఉండరాళ్ళు తినేరాళ్ళు ఉండరాళ్ళని మామూలుగా వాట్సాప్లో పెట్టానండి. తర్వాత మళ్ళీ సరే అని స్కైప్లో ఎప్పుడు నేను మెసేజ్ మామూలుగా ఫోన్ చేయకుండా ఎప్పుడు పెట్టలేదు, మామూలుగా ఈవేళ ట్రై చేశానండి. అది ఇంతతో మరి ప్రాబ్లం వల్ల 7:41 మీకు అందినట్టు ఇక్కడ నాకు చూపించింది. అంటే సిగ్నల్ స్లో అనుకుంటారండి. అదే మనం రాళ్ళు గురించి తినేరాళ్ళు ఉండరాళ్ళు అని పెట్టానండి, మామూలుగా చెప్తున్నా. మన గురువుగారు ఏమో చెప్పారండి ముందుగా, చాలా సంతోషం. మనం తినే రాళ్ళు వచ్చేసి ఉండరాళ్ళు అంటారు, అంతే కదా? అవునండి అవునండి. వెరీ నైస్ అండి, వెరీ నైస్. చెప్పడానికి అది ఏం చెప్పాను మీకు. మరి నిజంగా మీరు ఈ ఫేస్బుక్లో మన ఎన్ఆర్ఐ ఫేస్బుక్లో పుట్టినరోజుల గురించి పెడతానంటాం, ఎంత ఆనందంగా ఉందంటే మామూలు ఆనందంగా లేదు. నేను ఇంకా ఆర్జేలకు సంబంధించి కూడా పెడుతుంటారేమో అనుకున్నాను, ఇప్పుడే మీరు మన సారథ గారు అబ్బాయి శ్రీరామ్ ఫోటో పంపించమని చెప్పడం మామూలుగా నాకు చాలా ఆనందం కలిగిందండి. మన ఫ్యామిలీ ఇది, మన ఒక కుటుంబం అండి ఇది. ఎప్పుడైనా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కుటుంబం. కుటుంబంలో ఎవరిది పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా కూడా చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేస్తాం మనం. అందుకోసం శారద గారిని వాళ్ళ బాబుది పెట్టమని చెప్పేసి అన్నాను. ఇమ్మీడియట్గా ఫ్లయర్ కూడా రెడీ అయిపోతుంది. మీరు మన ఫేస్బుక్ పేజీ లైక్ చేశారా నల్లమల్లి వెంకరెడ్డి గారు? చేస్తున్నానండి. అంటే నాకు కొంచెం సరిగ్గా అన్ని తెలియకపోయినా కొంచెం అలాగన్నీ మీరు ఫేస్బుక్ పేజీ లైక్ చేస్తే అన్నీ వస్తుంటాయి, మన అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. అదే మన ఎన్ఆర్ఐ ఫేస్బుక్ ఉందండి, నేను ఫేస్బుక్లో మామూలుగా అది డౌన్లోడ్ చేసుకోవడం ఏదంటారు మరి, అది చేసుకున్నానండి. ఓకే. మీ అంటే మీకు ఫేస్బుక్ అయితే ఉంది కదండి? ఫేస్బుక్ ఉందా? ఉందండి. ఇప్పుడు మన వాళ్ళు మన మగవాళ్ళు చాలామంది ఉన్నారండి ఇప్పుడు లైన్లో. ఎవరెవరు ఉన్నారు మనకు? ప్రకాష్ గారు ఉన్నారు గురుగారు, అలాగే మనకు లైన్లో ఉండండి గంగరాజు గారు ఉన్నారు, అలాగే రమణ గారు ఉన్నారు. ఇప్పుడు మొత్తం నమస్తే గంగరాజు, ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే. మీరు అందరు మనం మగవాళ్ళం కాబట్టి మన మగవాళ్ళ గురించి ఒక చిట్కా చెప్పదాం అనుకుంటున్నాను నేను. మధ్యలో ఆడవాళ్ళు ఎవరు లేరండి? లేరండి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎవరు లేరు. ఇప్పుడు ఓం ప్రకాష్ గారు, అలాగే రమేష్ గారు, మన రమణ గారు, అలాగే గంగరాజు గారు, అలాగే వెంకటరెడ్డి గారు. ఇప్పుడు మనము మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్యలో అంట్లు తోమితే కుళాయి నుంచి నీళ్లు వేడిగా వచ్చేసి జిడ్డు త్వరగా పోతుందండి. ఇది పెళ్ళైన వాళ్ళకు ఒక చిట్కా అనిపిస్తుంది. పైన ఎండలు ఎక్కితే కుండీలో నీళ్లు వేడిగా ఉంటాయమ్మా. అదే అంటున్నా, మన మగవాళ్ళకు సంబంధించినటువంటి చిట్కాలు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో అంట్లు తోమితే కుళాయి నుంచి నీళ్లు కొంచెం వేడిగా వస్తాయి కాబట్టి జిడ్డు త్వరగా పోతుంది. అంటే మనం ఈ టైంలోనే తోముకోవాలి వంట పాత్రలు అన్నీ. అర్థమైందా? అర్థమైంది అర్థం చెప్పండి చెప్పండి. అదే ఇది ఇక అంటే మిగతా ఓ ప్రకాష్ గారు చెప్తారు. మామ చెప్పు మామ చెప్పు మామ. ఇది యాక్చువల్ గా బ్యాచిలర్ లైఫ్ నుంచి ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో నిజంగా వాళ్ళు అనుభవిస్తారు అన్నమాట. నేను బ్యాచిలర్ గా ఉంటూ వంట చేసుకుంటూ చదువుకుంటూ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి నిజంగా ఇది ఒకనొకప్పుడు అనుభవించవలసినటువంటి సంఘటనే మామ. సో ఎంతైనా వంటలో ఇన్ని ఐటమ్ చేసామంటే చేసేస్తాం మామ. ఆ చివరికి అంటులతో అన్నాడు అన్నప్పటికీ పెద్ద భయం ఒకటి వచ్చి పడుతుంది మామ. మామ మొన్న మొన్న ఒక ఒకటి వచ్చింది మామ. ఏంటంటే ఒక సైంటిస్ట్లో ఒకరు చెప్పారనమాట, అంటే మనకు స్ట్రెస్ ఉన్నప్పుడు గిన్నెలు దోమాలట మామ. మనం మనం కొంచెం స్ట్రెస్గా మనం ఫీల్ అవుతున్నాము, కొంచెము డిప్రెషన్గా ఫీల్ అవుతున్నాం అనే టైంలో గిన్నెలు తోమాలట, ఇంట్లో వంట పాత్రలు తోమాలట మామ. మంటి పాత్రలే, పకోళ్ళవి కాదు మామ. మీరు టెన్షన్ పడొద్దు మామ. వంట పాత్రలు దోమాలంటే మళ్ళా రమణ గారుండి, లేకుంటే మన ఈ ఎవరు మన గంగరాజు గారుండి, మామ ఎవరు పాత్రలు అడిగారు అనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది నాకు. లేదు, ఫ్యామిలీ వెళ్ళే ముందు ఏంటంటే 2 పూటలు 3 పూటలకి మొత్తం అన్ని వంట చేసి ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లిపోతారు మామ. ఎంతో హ్యాపీగా ఉంటారు అప్పుడు. అలాగే మనమేమో అదే మనమేమో ఇంత ప్రేమగా ఆలోచిస్తాం కదా మామ. అలాగే బట్టలు ఉతికేటప్పుడు ప్రపంచంలో ప్రతి భార్య తన భర్తను ఊహించుకొని వాళ్ళు బండకేసి కొడతారట మామ బట్టల్ని. లేకపోతే వాళ్లకు ఊపు రాదు, మన బట్టలకు తెలుపు రాదట మామ. సో ఆ విధంగా చెప్పండి. యాక్చువల్గా మనం అదే అబౌట్ ఆబ్జెక్టివ్ అవుతుంది అవేర్నెస్ ఆఫ్ కరోనా. మనం ఎప్పుడైనా సరే టెస్ట్ చేసిన తర్వాత మామ సిటీ వాల్యూస్ అని ఉంది, సిటీ థ్రెషోల్డ్ స్కోర్ అని ఒకటి ఉంది మామ. సో మనం చేసిన వెంటనే కానీ మనం అక్కడ అడిగితే నా సిటీ స్కోర్ ఎంత ఉంది చెప్పండి అని అంటే వాళ్ళు టెక్నీషియన్ మనకు చెప్తారు మామ 24 బిలో గానీ ఉందంటే మామ వాళ్ళు హైలీ ఇన్ఫెక్టివ్. ఓకే, ఇది జేకే అగర్వాల్ అనే ఒక ఫేమస్ రినౌండ్ కార్డియోలజిస్ట్ హార్ట్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఇది అనౌన్స్ చేస్తారు. అంటే అంటే ఏమని చెప్పారు మామ? ఏంటది? యాక్చువల్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంది కదా మామ, మనం చేస్తున్నాం కదా కరోనాకి. అవును, అయిన తర్వాత మీకు పాజిటివ్ అని చెప్పిన తర్వాత మీరు హరివరి అవ్వకుండా మీ సిటీ స్కోర్ అనేది అడగాలి మామ. సిటీ స్కోరా? yes, సిటీ స్కోర్ బిలో 24 ఉంటే మీరు హైలీ ఇన్ఫెక్టివ్స్ అన్నమాట. ఓకే, అదే మీరు అబౌవ్ 24 ఉంటే మీరు ఎవరిని కూడా మీరు వైరస్ ట్రాన్స్మిట్ చేయలేరు మామ. ఓకే, సో మనకి ఫ్లూ వచ్చి మైల్డ్ సింప్టమ్స్ తో ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటుంది, బట్ టెస్ట్ అయిన తర్వాత పాజిటివ్ వచ్చి మీరు ఏదో భయపడకుండా సిటీ స్కోర్ మీరు కానీ అబౌవ్ 24 ఉంటే మీరు హోమ్ క్వారంటైన్ ఉంటూ రికవర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓకే, మీరు అందరికంటే ముందే చేయించేశారు. మీరు అందరికంటే ముందే చాలా చక్కగా, అంటే మీకున్నటువంటి క్రమశిక్షణ కానివ్వండి, మీకున్నటువంటి పద్ధతులు కానివ్వండి, మీకు ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు కానివ్వండి, అలాగే మీ మీ మానసిక పరిస్థితి, మీ మానసిక సామర్థ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా తొందరగా మిమ్మల్ని కోలుకోవడానికి ఉపకరించాయి అనుకోవచ్చు మనం మామ. ఇన్ఫినిట్ పవర్ ఒకటి ఉంది మామ. నా రికవరీలో, స్పీడ్ రికవరీలో దట్ ఈస్ మై పార్ట్నర్ మామ. నా వెరీ అంటే నాకు సపోర్ట్, నాకు ఇమోషనల్ గా నాకు బిల్డప్ చేసిన మా పార్ట్నర్ మామ. సో ఇది సో ఎక్కువ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ కూడా ఉండాలి. అవును మామ, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మామ పరిస్థితి నిజంగా కూడా ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఇంతకంటే ముందు మనం ఎక్కడికైనా ఎవరైనా చనిపోయారు అంటే మనం రాగానే స్నానం చేయమనేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు మనం పెళ్లికి వెళ్ళి వచ్చినా కూడా నువ్వు స్నానం చేయి ఫస్ట్, ఇట్లకి రాక చెప్పి అంటారు. అరే ఎవరైనా పెళ్లికి వెళ్ళి వచ్చినా అంటే నో 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 నువ్వు స్నానం చేయాల్సిందే. సో అటువంటి పరిస్థితి వచ్చేసింది మావ. కరెక్ట్. ఇంకా మనం శానిటైజర్ కూడా యూజ్ చేస్తున్నామమ్మా. ఏదైతే కొంచెం స్టిక్కీగా ఉంటుందో అదే ఓన్లీ హ్యాండ్స్ కి వేసుకోవాలా, ఇంకా లిక్విడ్ టైప్ ఏది ఉందో అది మామూలుగా వస్తువుల పైన దానిపైన మనం శానిటైజ్ చేయాలి. ఇదొకటే మన క్యారెక్టర్ ఈ రెండు. ఓకే, థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ సో మచ్ మామా, నిజంగా కూడా చాలా చక్కగా ఉంది. అలాగే రమణ గారు ఉన్నారా? రమణ గారు ఇంకెవరున్నారు? గంగరాజ్ గారు, నేను పుట్టినరోజులు చెప్పండి 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 చెప్పండి. మరి మన ఆర్జే వినయ్ నాన్నగారు వెంకటరామారావు గారికి, మరియు ఆర్జే సాయిలక్ష్మి, అలాగే ట్వింకిల్ అనే మొదలికకి, మరియు శ్రీరామ్కి. ముద్దు ముద్దుగా మాట్లాడతాడండి శ్రీరాము, చాలా సార్లు మాట్లాడుతున్నాడు మీతో. ఒకడు మీకు కూడా హాయ్ చెప్పాడు మామ అని, చాలా సంతోషం అండి. వీరందరికీ హృదయపూర్వక పుట్టినరోజులు తెలియపరచుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ ఎంతో హ్యాపీగా ఉండాలనేసి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మామగారు, మీ తరపు. వండర్ఫుల్ విషెస్ అందరి తరపు నుండి, అలాగే మన వెంకరెడ్డి మామ తరపు నుండి హ్యాపీ బర్త్డే ఆల్ ఆఫ్ యూ. ఓకేనా వెంకరెడ్డి? చాలా సంతోషం మామగారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే రమణ గారు సార్ నమస్తే సార్. నమస్తే. అలాగే యా, సో ఇంకెవరు ఉన్నారు? మన గంగరాజు గారు ఉన్నారా? గంగరాజు గారు, మరి ఒకప్పుడు ఎలా ఉండే మామ వినాయక నిమజ్జనం అంటే వినాయకుని పాటలు అవన్నీ కూడా పెట్టేవాళ్ళు అప్పుడు చిన్నప్పుడు, చెప్పండి ఒకప్పుడు ఎట్లా ఉంటుండే మీ దగ్గర? మేము 85, 89, 90 ఆ సంవత్సరాలు అమ్మవా రోడ్డు మీద వినాయకుని పెడితే మరి అంబరాలకి సంబరాల అంటే అనమాట. రాత్రి అంటే మెయిన్ రోడ్ లో షాపులన్నీ కట్టేశాక రాత్రి 10:30, 11 గంటలకి 16వ సినిమా వేసేవాళ్ళు. ఇక్కడ భోజనాలు అన్ని చేసేసి పేటలు పట్టుకుని వెళ్ళి రోడ్ల మీద కూర్చునే వాళ్ళు, ఆ సినిమా ఎప్పుడు వేస్తారని. ఆ సినిమా 10:30, 11కి అలా వేసేవాళ్ళు అనమాట. ఓకే, అది సినిమా వేసేకల్లా 2, 1:30 అలా అయ్యేది. అంటే తెల్లవారు జాతరలాగే ఉండేది అనమాట. ఓకే, మెయిన్ రోడ్ లో, మెయిన్ రోడ్ ఎక్కడనే కాదు మామ అన్ని ఏరియాలో కూడా, ప్రతి పల్లెటూరులో కూడాను నవరాత్రులు చేస్తే కంపల్సరీ 3 రోజులు సినిమాలని, ఏవో కల్చరల్ ప్రోగ్రాంలని, బురకాతలని చాలా చాలా చేసేవాళ్ళు ఆ రోజులు. మళ్ళీ ఇప్పుడు రావాలంటే మరి మళ్ళీ కూడా రావు మామ, ఇంకా మళ్ళీ రావు అటువంటి బురకథలు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే అన్ని డీజేలు వచ్చేసాయి మామ, ఇప్పుడు డీజేలు మామ అవి కూడా కొట్టనివ్వట్లేదు, అయిపోయినాయి ఇంకా అవి కూడా లేవు. లేదు, ఈ సందులోనే ఒక వినాయకుడిని డీజే పెడితే పక్కోడు కంప్లైంట్ ఇచ్చేస్తుంది, మా ఆవిడకి ఆటోక్ ఉంది డీజే ఆపండి అని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేస్తున్నాడు. అవును మామ, వాళ్ళు వచ్చేస్తున్నారు ఆపినారు బాబు అలా ఆవిడకైతే గుండె పట్ట చచ్చిపోతుంది ఆడాయిపోయి. ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక అంకుల్ ఉంటాడు మామ, వినాయకుని నవరాత్రోత్సవాలప్పుడు కూడా ఆయన ఏమనేదంటే, మహేష్ గారు కొంచెం డీజే పెట్టరా, ఒక 2 నిమిషాలు డీజే పెట్టరా, ఒక 3 నిమిషాలు డీజే పెట్టరా అనేది నన్ను రాత్రి. అంటే లేదన్న, ఎందుకండి ఎందుకు మీరు డీజే పెట్టాలి నేనంటే, మా ఆవిడ తిడుతూ ఉందండి ప్లీజ్ అండి, మా ఆవిడ తిడుతూ ఉంది కొడుతూ ఉంది సార్, ఈ పక్క వాళ్ళకి వినబడొద్దు అంటే ఖచ్చితంగా డీజే పెట్టాడు సార్ ఒక 2 నిమిషాలు అంటే. అలా ఉండేది మామ అప్పుడు 90 నుండి 85 లోపు అలాగే కొద్ది రోజులు బానే ఉండేది. తర్వాత అవన్నీ తగ్గించేశారు, ఇప్పుడు తగ్గించేసి ఈ భోజనాలని ఇప్పుడు పెట్టడం చాలా వరకు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి కార్యక్రమం భోజనాలు పెట్టడం అనేది, ఎందుకంటే దాతలు ఉంటున్నారు అందరికి భోజనాలు పెట్టండి అన్నప్పుడు మంచిగా శాకాహారం సాత్విక ఆహారం పెడుతూ ఉన్నారు మామ. మంచిగా పులిహోర పెడుతున్నారు, అందులో పులిహోరం పెడుతున్నారు, దద్దోజనం పెడుతున్నారు, బిర్యానీ మన దగ్గర పెట్టట్లేదు కానీ మన ఇక్కడ మా కాలనీలో మాత్రం మేము, ఎందుకంటే ఇప్పుడు మా కాలనీలో ఒక అతను ఉన్నాడు మామ, ఆయన ప్రతి సంవత్సరము అందరికీ ఆయన తరపున ఒక 3 డేస్ భోజనాలకు పెడుతుంటాడు అనమాట ఆయన. అందరూ అంటే ఎవరైనా కూడా వచ్చి తినేసి వెళ్ళిపోయి ఒక 500 మందికో 200 మందికో అట్లా పెడుతూ ఉంటారు, మంచిగా ఉంటుంది అట్లా మామ. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు చెప్పారు కదా ఆ సిచ్యువేషన్ మాకు తిరుపతిలో జరిగింది మామ. తిరుపతిలో అంటే మేము వినాయక చవితి రోజు మేము తిరుపతి వెళ్ళిపోతే ఆ రెండో రోజు మూడో రోజు కిందకి దిగాం అనమాట, కొండ కిందనండి. అంటే సాయంత్రం బండి అయితే మధ్యాహ్నం వరకు రూమ్ తీసుకుని ఉంటే ఆ భోజనాలకి డబ్బులు ఖర్చు ఎందుకురా, ఇక్కడ వినాయక చవితి భోజనాలు అవుతుంది వెళ్దాం అంటే అక్కడ రాసి పెట్టేదామమ్మ అన్న సంతర్పణ జరుగుపడినండి. అక్కడ చూస్తే ఏమీ లేమామ, ఒక అండతోని ఒక మీరు చెప్పినట్టుగా పులిహార లాగే కొద్దిగా ముద్దగా చేసి తెచ్చేసి ఎవరికి ఎంత కావాలని నన్ను చేస్తున్నారు మామ. ఏ అన్న సంతర్పణ అంటే ఇదేనా అడిగాం మామ, ఇదే అన్న సంతర్పణ అన్నారు మామ. సమ్టైమ్స్ అలా చేస్తూ ఉంటారు మామ. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మనకేటంటే గంగరాజు. థ్యాంక్ యూ వెరీ మచ్ మామ. లైన్లో ఉండండి. ఈశ్వర్ లైన్లో ఉన్నట్టున్నారు. ఈశ్వర్ ఎలా ఉన్నారు? ఈశ్వర్ నమస్తే. నమస్తే మామ. నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది మామ ఈరోజు, మస్తు మనసు బాధగా ఉంది మామ. ఈశ్వర్ అంటే ఏం లేదు మామ, నేను కరెక్ట్గా నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే మామ. ఆమెకి మేము ఎంబీఏలో ఉన్నప్పుడు నాకు పరిచయం అమ్మాయి. అయితే నేను చాలా సంవత్సరాల తర్వాత నిన్న అమ్మాయికి ఒక మెసేజ్ చేశాను మామ. నేను ఏమని, వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పేసి నేను మెసేజ్ చేశాను మామ. చేస్తే అట్నుంచి ఒక రిప్లై వచ్చింది మామ నాకు, మమ్మీకి పెళ్ళి అయిపోయింది అంకుల్, మీరు కూడా పెళ్లి చేసుకోండి అని. మమ్మీకి పెళ్ళి అయిపోయింది అంకుల్ మీరు కూడా పెళ్లి చేసుకోండి అని వచ్చింది బాబా. అది పరిస్థితి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. రమణ ఒక్క నిమిషం ఉండు. రమణ హలో, ఎవరండి? నమస్తే. ఎలా ఉన్నారు రమణ? బాగున్నారా? అలాగే. అదే మనకు అమెరికా వాళ్ళు ఒకరు యాడ్ అయ్యారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే హలో, ఎవరండి? హలో గుడ్ మార్నింగ్. నేను చాలా బాగున్నాను. మీరెవరండి మాట్లాడేది? ఎక్కడి నుండి? ఓ రజనీ గారా? రజనీ గారు స్వాగతం 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 అండి. రజనీ గారు ఎలా ఉన్నారు? కాదు మామ్ గారు, మీరు ఇండియాలో ఫోన్ చేస్తే అందరు పేర్లు గుర్తుపెట్టుకుంటారు మంచిగా. ఆగండి 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 ఉండండి అంటారు. మేము అమెరికాకి ఫోన్ చేస్తాం వాళ్ళందరికి ఎవరండి మాట్లాడేది అంటారేంటండి. ఇక నెక్స్ట్ టైం గుర్తు పెట్టుకుంటానులేండి. ఇప్పుడు మేము శుభాకాంక్షలు అండి. బట్టలు ఉతికే సబ్బు ఒకటి ఉన్నది 501 అని, ఆ సబ్బు గుర్తు పెట్టుకుంటే అయిపోద్ది ఇక మాకు. మావ చెప్పండి. రజనీ గారు అంటే మన హీరోయిన్ రజనీ గారా? ఆయన మగ ఆయన, ఈమె ఆడావినా అంతే. నమస్తే మేడం. రజనీ గారు నమస్కారం. రమణ గారు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థాంక్యూ మేడం. నా పేరు గంగరాజ్ మేడం. మా రమణ గారు లైన్ లో ఉన్నారు. మరి ఈ రోజు మన శారదా వాళ్ళ అబ్బాయి వచ్చేసి శ్రీరామ్ కి బర్త్డే విషయం చెప్పేసి అండి. రజనీ గారు ఇంత లేట్ అయితే ఎట్లా నాకు అర్థం కాదు. మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టారైతే? విన్నానండి ఇందాక శ్రీరామ్ గురించి శారద మాట్లాడినప్పుడు. శ్రీరామ్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు కన్నయ్యా, ఇలాంటి పుట్టినరోజులు చాలా చాలా జరుపుకోవాలని మేమందరం విష్ చేస్తున్నాం నీకు. వండర్ఫుల్ విషెస్ శ్రీరామ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. రజనీ గారు ఇప్పుడు మీరు అంటే మీ వినాయక చవితి అప్పుడు మీరు అప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు? ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళ, తెలంగాణ ఉండేవాళ్ళ? తెలంగాణ అండి. తెలంగాణలో ఉండేవాళ్ళు. ఒక యాభై సంవత్సరాల క్రితం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు మేడం చెప్పరా? చెప్పండి. యా అండి, చిన్నప్పుడు మటుకు మా నాన్నగారు అయితే అన్ని రెడీ చేసి పెట్టాక ఒక 10-14 పూజ స్టార్ట్ చేసుకునే వాళ్ళము. మార్నింగ్ అంతా అన్ని చదువుకొని సాయంత్రం ఈవినింగ్ అవగానే మళ్ళీ ఆయన కథ చదివేవాళ్ళు. చాలా సంవత్సరాలు చిన్నప్పుడు మొత్తం ఆ విధంగానే కొనసాగింది. కథ చదివి అక్షింతలు తల మీద వేసుకునే వరకు బయటికి పంపించేవాళ్ళు కాదనమాట. అండ్ ఎప్పుడు కూడా మేము చిన్నప్పుడు చాలా శ్లోకాలు చదువుకునే వాళ్ళము. అవే శ్లోకాలు బాగా ఇష్టము. ఇప్పుడు కూడా అవే చదువుకుంటా, అవే కంటిన్యూ చేస్తున్నాము. కొన్ని పుస్తకాల్లో ప్రజెంట్ అవి లేవండి ఆ పద్యాలు ఆ శ్లోకాలు, బట్ అవి మటుకు చాలా ఫేమస్ అండి. ఇప్పుడు చదవమంటారు ఒకటి ఏదైనా? ఓ దట్స్ సో నైస్ ఆఫ్ యు. సార్ చదవండి అమ్మా. ఓకే, వినాయకుని పద్యం ఒకటి. ఈ మధ్య కొన్ని పుస్తకాలు ఇక్కడ ప్రింట్అవుట్స్ తీసినప్పుడు రాలేదు. తొండమునే కదంతమును దొరపు బొచ్చయు వామహస్తమును మెందుగ మ్రోయ గజ్జలన్ మెల్లని చూపులు మందహాసము కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై ఉండెడి పాదతీతనయ ఓయి గణదీప నీకు మొక్కెదన్ తొలితన విఘ్నమస్తనుచు దూచటి నందన నీకు మొక్కెదన్ ఫలితము చేయవయ్య నిన్ను ప్రార్థన చేసేద నీకదంత నా వలపలి చేతి కాంతమున వాక్కునెప్పుడు బాయకుండు మీ తలపును నిన్ను వేడెదను దైవఘన దీపలోకనాయక తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితిన విఘ్నములను తొలగించుటకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నాను ప్రాలు చెరుకురసంబు నిటలాక్సునగ్రసుతునకు బడు తరుముగా విందు చేసి ప్రార్థింతు మదిన్. ఇది చాలా మంచి పద్యం అండి. ఎంత మంచిగా పాడారండి నిజంగా కూడా, ఎంత అద్భుతంగా పాడారు నిజంగా కూడా, చాలా అంటే చాలా బాగా పాడారండి. అయితే మీ అందరికి ఒక చక్కటి జోక్ ఒకటి చెప్తాను. నరసింహ లైన్లో ఉన్నారా? ఓకే, అందరూ ఈ జోక్ జాగ్రత్తగా వినండి. ఇది నిజంగా జరిగినటువంటి జోకు. ఒక దగ్గర ఈ చాలామంది వినాయకుని కోసం పూజలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఊళ్ళో బ్రాహ్మణ ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత, బాబు మరి చాలామంది ఈరోజు నాకు కనుల పండుగగా ఉంది, ఎంత కనుల పండుగగా ఉందంటే ఇక్కడ చాలామంది వాళ్ళ భార్యలతో వచ్చారు వినాయకుని పూజ చేయించుకోవడానికి. ఈరోజు సామూహికంగా పూజ చేసుకోవడానికి రావడం జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1116 జంటలు ఇక్కడికి రావడం జరిగింది. ఇది నాకు కనుల పండుగగా ఉంది. నేను ఏనాడు కూడా ఇన్ని పూజలు చేయలేదు, బట్ ఈసారి మాత్రం ఇంత అద్భుతంగా జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. చెప్తూ ఉంటే మధ్యలో అయ్యగారు ఇలా మాట్లాడుతున్నాడు. అయ్యగారు శిష్యుడు ఒక ఆయన అయ్యగారు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు అనమాట. అయ్యగారు బయట ఒక ఆమె ఒక రోకల్ బండ పట్టుకొని నిలబడిందండి. రోకల్ బండ పట్టుకొని నిలబడింది. ఎవరో వాళ్ళ భార్యతో కాకుండా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో వచ్చారట. మీరు దయచేసి వాళ్ళిద్దరిని బయటికి పంపిస్తే మిగతా వాళ్ళందరూ చాలా ప్రశాంతంగా పూజ చేసుకుంటారండి, ఒక్కసారి అనౌన్స్ చేయండి అని చెప్పేసి అనగానే, ఇప్పుడు అయ్యగారు చెప్తున్నాడు అనమాట మైక్లో, చూడు నాయన ఎవరో వాళ్ళ భార్యతో కాకుండా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి ఇక్కడికి రావడం జరిగిందట. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ గర్ల్ ఫ్రెండ్తో వచ్చాడట వాడేవడో విధవా. వాళ్ళ భార్య అక్కడ గేటు దగ్గర రోకల్ బండ కారం పొడి పట్టుకొని నిలబడిందట. మీరు ఇక్కడ నుండి లైట్లు బంద్ చేస్తున్నారని మీరు ఇక్కడ నుండి పారిపోవాల్సిందిగా కోరుతున్నా అని చెప్పేసి అయ్యగారు లైట్లు బంద్ చేసి ఆన్ చేయగానే ఒక్కరు లేరట. ఏమండి, విన్నారా జోక్? అది అందరు వెళ్ళిపోయారు అంతే. ఇక సో అందుకోసం అని చెప్పేసి ఇది వినాయక చవితి పూజా కార్యక్రమం అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇది నిజంగా జరిగిందండి బాబు. అందుకోసమే వాళ్ళు వినాయక చవితి పూజ చేయించుకునేటప్పుడు వాళ్ళ గోత్రము అవన్నీ కూడా అడగాలి. గోత్రం ఒక చెప్పకుండా కొంత కన్ఫ్యూజ్ అయ్యారు అనుకో, ఇక అటువంటి బాబతే అని చెప్పేసి గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చిన వాడని చెప్పేసి. ఎక్కడ జరిగింది మామా ఇది? ఎక్కడో జరిగి ఉంటుంది అంతే. ఎనివే యా ఈసారి ఏం లేదు మేడం, అంటే మా అమ్మ కొంచెం కొడుములు చేసింది. కొడుములు అంటే నాకు ఇష్టము, కొడుములు అంటే ఇష్టము. కొంచెం పాయసం చేసి ఇచ్చింది, చాలా చక్కగా తిన్నాను, బాగా ఎంజాయ్ చేశాను. ఈసారి ఏంటంటే వెరైటీగా మొక్కజొన్న గారెలు చేసిందండి, మొక్కజొన్న గారెలు. ఇక కడుపు నిండా కూడా తినేసండి, చాలా రోజులు అయిపోయింది హాయిగా. వినాయక చవితి అంటే తినడమే, భక్తి భక్తి ప్రపత్తులన్నీ కూడా. పార్వతీదేవి గౌరీదేవి చేసి పెడుతుంది కదా, అలాగే మీ మదర్ కూడా మీకు చేసి పెట్టారు అన్నమాట. అవునండి, మీరు కూడా ఒక చిన్న గణపతి అన్నమాట మీ మదర్. అవునండి, ఒకసారి ఇక ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. అప్పుడు కుమారస్వామి వాహనం వచ్చేసి నెమలి, అలాగే ఇక వినాయకుని వాహనం వచ్చేసి మూషికం. అప్పుడు అంటున్నాడు అనమాట, మనము ఇద్దరిట్లలో ఎవరు గొప్పవాళ్ళో తెలుసుకుందాము. తెలుసా ఈ స్టోరీ, తెలుసా మీకు? తెలుసండి, చెప్పండి ఒకసారి. ఇది మన మన గణపతి కథల్లో ఇదొకటి కదా. ఏంటది? యా, సో నారద ముని వస్తాడండి శివుడు పార్వతి కైలాసానికి. వచ్చి మనకి ఒక గణాధిపత్యం, అంటే మనకి ఏది చేసినా కూడా మన విఘ్నాలను తొలగించే ఒక భగవంతుడు మనకి కావాలి, వాళ్ళలో ఎవరో మీరు మాకు కన్ఫర్మ్ చేయండి నారద్ గారు అనేసి అడుగుతారు. అప్పుడు సరే ఇక్కడ మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిలో ఎవరిని పెట్టాలని అనుకున్నప్పుడు కుమారస్వామి నేను వెళ్తానంటే నేను వెళ్తాను అని అంటారు అనమాట. అప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరులో ఒక్కరినే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఒక పరీక్ష పెడతాము అనేసి చెప్పారు. ఆ పరీక్ష ఏంటంటే ముల్లోకాలు తిరిగి రావాలి, ముందలో ఎవరు నా దగ్గరకు వస్తారో వాళ్ళనే నేను విఘ్నాధిపతిని చేస్తానని చెప్తారు శివుడు. పాపం కుమారస్వామి ఏమో వినాయక చవితి ఏమో, వినాయకుడేమో చాలా లావుగా ఉంటారు, ఆయన వాహనం ఏమో చిన్నగా ఉంటుంది. కుమారస్వామి ఏమో సన్నగా ఉంటారు, పికాక్ వచ్చేసి చాలా ఫాస్ట్ గా ఎక్కుతుంది కదా, ఆయన వాహనం మీద వెళ్ళిపోతారు. కుమారస్వామి అనుకుంటారు, ఓకే ఇదేదో బాగుంది, తమ్ముడు అలాగో ఎగరలేడు, నేనే అందరికంటే సన్నగా బాగా ఫాస్ట్ గా వెళ్తాను, నేనే వెళ్ళొచ్చేస్తాననేసి వెంటనే ఓకే నేను ఒప్పుకుంటున్నాను అనేసి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే గణపతి చాలా బాధపడతారు, నాన్న మీరు పెట్టిన పరీక్షలు నేను నెగ్గలేను, నేను చాలా లావుకున్నాను, తమ్ముడికే ఇచ్చేసండి అనేసి అంటే, లేదు నువ్వు కూడా ప్రార్థించు, నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు ఎవరిని ప్రార్థించాలనుకుంటున్నావు వాళ్ళని ప్రార్థించు, నువ్వు అన్ని ముల్లోకాలను నువ్వు కూడా కంప్లీట్ చేయగలుగుతావు అని చెప్తారు. ఆయన హింట్ ఇస్తారు ప్రార్థించమని. సో ఆయన ఎవరిని ప్రార్థించాలని ఆలోచించి అప్పుడు అనుకుంటారు, తల్లిదండ్రుల కంటే ఉత్తమములు ఎవరూ లేరు, మన తల్లిదండ్రులనే నేను పూజిస్తాననేసి ఒక ప్రదక్షిణ చేసుకొని వచ్చే లోపల ఒక లోకం దగ్గరికి వెళ్ళగానే కుమారస్వామికి ముందులో అక్కడే గణపతి కనిపిస్తారు. రెండోసారి తిరిగేసరికి రెండో లోకం దగ్గర ముందులో గణపతి కనిపిస్తారు. కుమారస్వామికి అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అవుతారు. సరే ఇంకొకటి ఉంది కదా, ఇదైనా నేను ఫాస్ట్ గా తిరిగేసి నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలనేసి ఆయన వెళ్ళేసరికి అక్కడ కూడా మన గణపతే కనిపిస్తారు ఆయనకి. 3 సార్లు 3 లోకాల్లో కూడా ఫస్ట్ గణపతే కనిపిస్తారు. వచ్చేసరికి మళ్ళీ అమ్మా నాన్న దగ్గర ఆయనే ఉంటారు. అది ఎలా సాధ్యం అనేసి అడుగుతాడు అనమాట. అప్పుడు చెప్తాడు విఘ్నేశ్వరుడు, అహం అనేది ఉండకూడదు మనకి, నేను సాధించగలుగుతాను తమ్ముడు సాధించలేడని నువ్వు అనుకున్నావు కాబట్టి ఎప్పుడైనా సరే మనము మన ప్రయత్నం చేయాలి, పక్కన వాళ్ళని తక్కువ అంచనా మనం వేయకూడదు అని చెప్తారు. ఇప్పుడు 3 లోకాల్లో నువ్వు వెళ్ళొచ్చావు, మా ముగ్గురిని ప్రదక్షిణ చేసుకుని వచ్చి విఘ్నేశ్వరుడు ఇక్కడే ఉంది 3 లోకాలని తిరిగేసి వచ్చాడు, ఆయన కూడా వెళ్ళొచ్చాడు. సో ఇప్పుడు నుంచి విఘ్నాలకి అధిపతిని మన విఘ్నేశ్వరునే పెడుతున్నాను, ఆ గణపతినే పెడుతున్నాను. అప్పటి నుంచి ఆయన విఘ్నాధిపతి అయ్యారనమాట. అంటే మనకి ఎటువంటి ఏదైనా కార్యక్రమం పనిచేసిన మొదలు పెట్టినప్పుడు ఆ కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే విఘ్నాధిపతిని పూజిస్తాం. ఆబ్స్టికల్స్ అన్ని రిమూవ్ అవుతాయి అన్నమాట. వండర్ఫుల్, ఎంత బాగా చెప్పారు. ఎట్లా రమణ ఎట్లా చెప్పింది, మన నరసింహ ఎట్లా చెప్పింది, స్టోరీ బాగా చెప్పింది కదా. మా అందరి తరపు నుండి మీ అందరికి చప్పట్లండి. అలాగే ఇప్పుడు కొట్టరుగా చెప్పండి, కొట్టారు ఏమండి. ఇట్లనే ఒక ఆడబల్లి ఉందట, మగబల్లులు ఒక 4-5 ఉన్నాయట. ఆడబల్లి పాట పాడంగానే మగబల్లులు అన్నీ కూడా చప్పట్లు కొట్టాయట. ఇమీడియట్గా కింద పడిపోయాయి గోడ మించి. చప్పట్లు కొట్టిరా మీరు అందరూ? చప్పట్లు కొట్టిరా మామ? కింద పడ్డరా? నేనే తొందరపడి కొట్టినట్టున్నాను అనవసరంగా. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రజనీ గారు. సూపర్, ఎంత బాగా చెప్తారు మా స్టోరీస్ మీరు. సో నైస్ ఆఫ్ యూ, సో నైస్ ఆఫ్ యూ. బాబాయ్ తెలుగు టీచర్ యా యా అర్థమైపోయిందండి. మీరు తెలుగు టీచర్కే టీచర్లా ఉన్నట్టున్నాడు బాబు, మామూలు టీచర్. అనురాధ టీచరే, ఈమె టీచరే, అందరు టీచర్లే ఉన్నారు. సౌజన్య గారు టీచరే, ఇంకా ఎవరెవరో టీచర్లు ఉన్నారు. ఏమున్నది మామా, టీచర్ చాలా ఈజీ మామా. 4 సార్లు ఛాయ్ తాగితే వాళ్ళు టీచర్ అయిపోతారు మామా, టీచర్ అయిపోతారు అంతే. అసలు మహేష్ గారు మీకు తిరగలేరండి, అంతేనా? ఎవరు లేరు సాటి, అంతే అంటారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాయ్ మేడం, టేక్ కేర్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఎంత బాగా చెప్పారు. ఇంకోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే మామా. మాతో మాట్లాడతావా మామా? లేదా ఏ మాట్లాడు, ఇప్పుడు నేను నిమ్మలంగా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు చెప్పండి, ఇక మనం ఇద్దరమే ఉన్నాము, ఎవరు లేరు. ఇంకెవరు ఉన్నారు లైన్లో చూద్దాము. ఎవరండి? యా రమణ. ఓకే బాయ్ రమణ, థ్యాంక్ యూ. ఇక నేను షో కూడా సైన్ ఆఫ్ చేస్తున్నా. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రమేష్ రెడ్డి మామకు మెనీ 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 మోర్ హ్యాపీ బర్త్డే మామ. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలా, సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా నువ్వు ఏవైతే గోల్ ఉన్నాయో అవన్నీ రీచ్ కావాలని చెప్పి మనస్ఫూర్తి ఆ సాయిబాబాను కోరుకుంటూ మనందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మామ. ఇజ్రాయెల్కి వచ్చానంటే ఆయనదే ఈరోజు మనం తినే అన్నము ఆయననే. ఎప్పుడు ఇలా కృతజ్ఞత అనేది చాలా, అంటే చాలా అవసరం. ఈ కృతజ్ఞత భావం అనేది ఈరోజు ఇజ్రాయెల్లో నువ్వు ఉన్నావు అంటే చక్కగా మనం ఆడికి వచ్చినావా నువ్వు? అంకాపూర్కి అంకాపూర్కి నేను అప్పుడు లేను మామ, అప్పుడు కుర్దిస్తానున్నా. కుర్దిస్తాను మన యాదగిరి మామ ఉన్నట్టుండే. యాదగిరి ఏడున్నాడు ఇప్పుడు? యాదగిరి మామ అప్పుడు ఇంటికాడ ఉన్నాడు. ఇటు రావడానికి అప్పుడే అదే టైం మీరు ఆ పార్టీ అయిపోయినాక 1 నెల రోజులకు వచ్చేసిండి ఇటు. ఎక్కడికి? ఇజ్రాయెల్కు. అవును, ఆయన వచ్చిండు అని చెప్పి ఆయన చూసి నేను మరి మా అమ్మ మరి యాదగిరి మామ నచ్చి ఇక నేను కూడా వస్తానని చెప్పి ఇక ఎంబట పడితే ఇక మన సంతోషం ఉండే. సంతోష్ మామ గుర్తున్నది, వెన్నెల మామ ఉన్నాడు. ఏమున్నది మామ ఆయన, ఏమున్నది ఏం లేదు ఇదంతా వేస్ట్, నువ్వు ఆడనే ఉంటాను అన్నాడు. సాయి కుమార్ మామ చెప్పిండు, ఏ మామ రా మస్తుంటది, సూపర్ ఉంటది, మంచిగా ఉంటది. ఇప్పుడు యాదగిరి అందుకోసమే రాలేదా? అవునవును వచ్చిపోయిందా? ఇక్కడనే ఉన్నాడు మామ, ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ మన ఇజ్రాయెల్ లో ఉన్నాడా? యాదగిరి మామ 3 సంవత్సరాలు అవుతుంది. అవునవును. అరే ఒకసారి మాట్లాడించు క్యాండిడేట్ ఎట్లా ఏంది. నేను ఎట్లా మర్చిపోతా, మా ఇద్దరిది మంచి సంబంధాలు ఉన్నాయి అక్కడ. నేను వాడికి అంకాపూర్ పోతే నన్ను వదిలిపెట్టలే మన యాదగిరి మామ 2 నిమిషాలు కూడా వదిలిపెట్టలే, నాతోటే ఉన్నాడు ఆడ. అవునవునవును, ఫోటోలు దిగుడు ఆయన మీతో తినడు చూసినాం. అలాగనే మన వినయ్ గారి వాళ్ళ నాన్నకు రామారావు గారికి మెనీ 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 మోర్ హ్యాపీనెస్ అప్డే. నాన్నగారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో 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 ఎన్నెన్నో జరుపుకోవాలా, సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా మీరు ఏవైతే కలలు కంటుంటారో అవన్నీ నెరవేరని చెప్పి మనస్ఫూర్తిగా సాయిబాబాను కోరుకుంటూ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు సాయిలక్ష్మి గారు ఇంకా ఎవరెవరు చేసుకుంటున్నారు మామ? ఇంకా శ్రీరామ్ చిన్నపిల్లోడిది పుట్టినరోజు మామ. శ్రీరామ్కు మెనీ మోర్ హ్యాపీ బర్త్ డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా చాలా చాలా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా సాయిబాబాను కోరుకుంటున్నాను మామ. అందరికీ బెస్ట్ విషెస్. వండర్ఫుల్ మామ, సూపర్. హ్యాపీ బర్త్డే. చెప్పండి మామ, వినాయక చవితి మీరు ఎలా జరుపుకున్నారు? ఈ వినాయక చవితి మామూలుగానే మామ, పోయినసారి అంటే కొంచెం బాగా జరుపుకున్నాం కానీ ఈసారి అయితే మామూలుగానే ఉంది. మేబీ నెక్స్ట్ మేమైతే కరోనా ఉన్నా కూడా కానీ మా ఇంట్లోనైతే చాలా గ్రాండ్ గా జరిగింది మా మామ. వాళ్ళు అందరు వచ్చిండ్రు, మన ఇంచుమించు అందరు. యాదగిరి మామ ఫ్యామిలీ వచ్చింది, సాయి కుమార్ మామ వచ్చిండు, విఠల్ మామ వచ్చిండు, ఇంకా వేరే వాళ్ళు వచ్చిండ్రు, చాలా మంది వచ్చిండ్రు. మంచిగా చాలా గ్రాండ్ గా జరుపుకున్నాం. అవునా? అవునవును. చూడలే మామ, నువ్వు ఫేస్బుక్ లో ఇవ్వలేవా? అరే నేను చూడలే మామ, నాకు ఒకసారి పెట్టాడు మామ. నేను 4 రకాల వంటకాలు చేసుకున్నాం మామ. 14 రకాల వంటకాలు. 14 రకాల వంటకాలు చేశారా మామ? వెరీ గుడ్ మామ. స్పిరిట్ కావాలి. ఎక్కడున్నా కూడా 14 రకాల వంటలు, అంటే 14 మంది ఒక్కొక్క రకం చేసిరా, ఒకరే 14 రకాలు చేసిరా? ఒక ఇద్దరు కలిసి 14 రకాలు చేసిరు మామ. అంటే ఏడేడి చేసినరు. చిక్కుడుకాయ ఫ్రై, బెండకాయ బీన్స్ ఫ్రై, మొలకల ఫ్రై, పాలకూర ఫ్రై, పాలకూర పప్పు, సాంబారు, బొంది లడ్డు, గర్ర లడ్డులు, పాయసము, పాపడాలు, పొంగులు, మజ్జిగ, చాలా ఇప్పుడు 14 వెరైటీస్ ఉన్నాయి కదా. ఎంతమంది తిన్నారు మామ? 30 మంది దాకా. ఇది క్యాబ్ కేక్ అంటే ఇది ఇజ్రాయిలా మజాకా? పులారన్నం, ఇంకా పులారన్నం కూడా ఉన్నది మామ అందులో. ఓకే, అన్ని సూపర్ అయినాయి, మళ్ళా అన్ని ఎక్సలెంట్ మామ. అవునా, ఎవరు వండినరు? మా వనజ, మా రూమ్ లో ఉండే సుధాకర్, మా రూమ్ రెంట్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది మీరు మీ వనజ తోట ఎందుకున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. మంచిగా వండి పెడితే తినుకుంటే బాగా లావు అవుతున్నావు నాలెక్కను. ఇంకా అట్లే ఉన్నా నేను, ఏం లావుగా ఇంకా తిగినా కానీ పెరుగుతలేను మామ, ఏం తిన్నా కానీ. అంతేనా? నాకు మాత్రం మీ అంటే మీ ఆవిడ అన్ని వంటలు వండుతుంది కాబట్టి నువ్వు బాగానే తింటున్నావు. నాతోటి నీతోటి మాత్రం నాకు ఒక గ్రిల్ చేయించాలనుంది మామ, గ్రిల్. ఈసారి ఇండియాకి వచ్చిన తర్వాత గ్రిల్ తెప్పిస్తా, సరేనా? తప్పకుండా తప్పకుండా మామానికి నేను ఒకటి బాకీ ఉన్నా. అదే గుర్తుంది గుర్తుంది. రైట్ బాబా, సూపర్ బాబా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సుధారాణి గారికి ఎంత అభిమానం నేనంటే, 5 నిమిషాలు అలా మాట్లాడకుండా మౌనంగా ఉంది ఇద్దరి మధ్య. సుధా గారు ఎలా ఉన్నారమ్మా? సో ఏం సంగతి? అదే అనుకుంటున్నాను, అదే అనుకుంటున్నాను. సుధా గారితో మాట్లాడక చాలా రోజులైంది, ఏమైపోయారు అసలు, ఎట్లా ఉంది తాజా పరిస్థితి, మీ ఆయన ఎలా ఉన్నాడు, మీరు ఎలా ఉన్నారు? మా వారు బాగున్నారు, అందరం బాగున్నాం మామ. ఇక్కడ అందరం బాగానే ఉన్నాం. వినాయక చవితి బాగానే అయింది. చెప్పారు మార్నింగే నర్సా గారు వినాయక ప్రోగ్రామ్ లో చెప్పారు, అవన్నీ విన్నాం. 14 రకాల వంటలు చేశారు వనజ గారు అని చెప్పారు. హ్యాపీ, అందరూ వచ్చారు అని చెప్పారు. ఎక్కడున్నా ఫ్రెండ్లీగా మంచిగా. నాకు ఇప్పుడు అర్థమైందండి, నాకు ఇప్పుడు అంటే ఇన్ని రోజులేమో ఈ నాకు కాబోయే అమ్మాయికి వంట రాకపోయినా పర్వాలేదని చెప్పేసి నేను అనుకున్నామని, కానీ ఇలా పండుగ రోజు 14 వంటలు చేయగలిగే ఆవిడ వస్తే ఎంత ఆనందం ఉంటుందండి. చాలా గ్రేట్. 4-5 వంటలు అంటే చేయగలం, ఎవరైనా చేయగలం, కానీ 14 వంటలు చేయడం అంటే చాలా చాలా గ్రేట్. ఒక్కలే చేయడం అంటే చాలా గ్రేట్. వంట బాగా వచ్చి ఉండాలి, ఇది ఒక ఫస్ట్. వంట బాగా వచ్చి ఉండాలి, అదే అంత క్విక్ గా చేస్తుండాలి. ఇప్పుడు ఒకటి అవ్వగానే ఒకటి చేసి మొదలడితే ఈజీగా అయిపోతుంది మామ. ఒక పక్క రెండు పక్కల ఒక రెండు చేస్తూ ఉంటే క్విక్ అవుతుంది. ఒకటి తర్వాత ఒకటి చేద్దాం అనుకుంటూ నెమ్మదిగా చేస్తే మాత్రం అవ్వదు. నా ఐడియా నేను అలాగే, నేను అన్ని రెడీ చేసి ఉంచుకుంటా, ఒకేసారి రెడీ చేసి ఉంచుకుంటా, అన్ని ఒకే ఏం చేద్దామా అని ముందే ప్రిపేర్ అవుతా, అవన్నీ టక్ 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 అని చేసేసుకుంటా. వండర్ఫుల్ అండి. మొన్న నేను మన వరంగల్ నుండి ఇక్కడికి మన హైదరాబాద్కి బస్సులో వస్తున్నానండి. అయితే నాకు చాలా భయం వేసిందండి, దెబ్బకి లేచి కూర్చున్నాను నేను. అంటే ఒక ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు, ఏయ్ ఇంటర్వా నేను చెప్పేది, నేను వచ్చేసరికి చేతులు కత్తిరించు, నేను వచ్చి మెడ కత్తిరిస్తాను అని చెప్పేసి అన్నాడు అనమాట. వామో, నేను వచ్చేసరికి చేతులు కత్తిరించు, నేను వచ్చిన తర్వాత మెడ కత్తిరిస్తా అంటే ఏ పరిస్థితి. అందరు లేచిన కూర్చోండి కూర్చోండి, నేను టైలర్ అన్నాడు అనమాట. దండవరం బాబు అనుకున్నావు. అయితే మర్చిపోయాను, ఏదో చెప్దాం అనుకున్నా. అంతే, నాతోటి మీరు ఏం చెప్పాలనుకున్నా కూడా మర్చిపోతారు. అంతే, వినయ్ గారి ఫాదర్ కి విషయం చెప్దామని. ఓకే ఓకే, రామారావు గారికి హ్యాపీ బర్త్డే టు యూ అండి, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మళ్ళీ జరుపుకోవాలని, ఆనందంగా ఉండాలని. చాలా వినయ్ ప్రోగ్రామ్ లో చెప్దాం అనుకున్నాను, గుర్తులేదు, ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా చెప్తున్నాను. వండర్ఫుల్ అండి, సూపర్. వినయ్ గారి నాన్నగారు అయినటువంటి వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు? రామారావు గారు అన్నారండి. ఇప్పుడే ఈ పేరు మాత్రం అందరికి గుర్తుంటుంది. రామారావు గారికి, వెంకట రామారావు గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీ సైనుడి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధా గారు. హ్యావ్ ఎ నైస్ డే మేడం. బై బై అండ్ టేక్ కేర్. బై బై. అయితే ఇక మన షోలో సమయం అయిపోయింది. మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం. అమ్మయ్యా మహేష్ గారి షో అయిపోయింది అనుకుంటున్నాను. నాకు రాత్రి ఒక కళ వచ్చిందనమాట. నాకు పెళ్ళయిందట. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటున్నాను అనమాట. ఏమని? స్వామి వినాయక, నా కష్టాలన్నీ మాయం చేయి స్వామి. అంటే నేను మా ఆవిడతో వెళ్ళాను గుడికి. మా ఆవిడ మంచిగా రెడీ అయ్యి వచ్చింది. మా ఆవిడ ముందే అడుగుతున్నాను, స్వామి నా కష్టాలన్నీ మాయం చేయండి స్వామి, మీకు దండం పెడతాను స్వామి, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాను స్వామి, దయచేసి నా కష్టాలను మీరు మాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పేసి అలా కళ్ళు తెరిచాను. పక్కన చూస్తే మా ఆవిడ లేదు. అయ్యో బంగారం ఏది? ఎక్కడ పోయింది బంగారం? స్వామిని అడిగాను. స్వామి నా భార్య కనబడతలేదేంటి స్వామి అన్నాను అనమాట. నువ్వే కదరా కష్టాలు మాయం చేయమంది. ఎంత మంచి స్వామి నువ్వు అని చెప్పేసి అనుకున్నారట. రేపటి తెల్లారింది మా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్టేడియం